नमस्ते वेलकम टू सिग्नेचर स्टूडियोस नेनु मी क्रांति इवाला मन तोट उन्नटुवंटि व्यक्ति नास्तिकुडु बैरी नरेश वेलकम टू सिग्नेचर स्टूडियोस ब्रदर थैंक यू ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా ఇప్పుడు ఆ మంచిగా ఉన్నాను ఆ మంచిగా ఉంటాను ఆ మతవాదులు లేదా విచక్షణ కోల్పోయిన వాళ్ళు ఏమీ చేయనంత వరకు ఇంకా ఉన్నతంగా ఉంటాను ఓకే అసలు మీ ఇంటర్వ్యూ అంటే మీకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడగడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి ఓకే అల్ల ముఖ్యమైన కారణం ఏందంటే మీరు నాస్తికుడు అదే ముఖ్యమైన కారణం దాని గురించి అసలు నరేష్ ఎందుకు నాస్తికునిగా మారిండు ఎందుకు మారాల్సి వచ్చింది అన్న విషయాలు ఇవాల మాతో చెప్పుకోవాలి ముందుగా అసలు ఎక్కడ మీది మాది గతంలో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గము కమలాపూర్ మండలము ఇప్పుడు అది హనంకొండ అంటే వరంగల్ రూరల్ జిల్లాగాను తర్వాత హనంకొండ జిల్లాగాను మారింది మాది కమలాపూర్ అంటే మీ అమ్మ నాన్న ఏం చేస్తుండే అమ్మ బీడీ కార్మికురాలు ఇప్పుడు కూడా బీడీలు చేస్తది నాన్న చేనేత కార్మికుడు అంటే పద్మశాలి కుల వృత్తిలో ఆయన ఉన్నారు వలస వెళ్ళి అనేక సంవత్సరాలు ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాడు నాలుగు మేకలు కొనుక్కొని అలా మేకలతో వెళ్ళి వస్తూ ఉంటాడు అంటే తోబుట్టువులు ఉన్నారా యా నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఒక తమ్ముడు మూఢనమ్మకాల వల్ల బలైపోయాడు అప్పటి నుంచి నేను మూఢనమ్మకాల మీద కూడా పనిచేయాలనే బాధ్యతను పెట్టుకున్నాను నాకు మరో తమ్ముడు రమేష్ ఉన్నాడు తాను ఒక కిరాణం కొట్టు నడుపుకుంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తాడు మీకు పెళ్లి అయిపోయింది ఇద్దరా ఒకరానా బాబు ఇద్దరు బాబు మగ పిల్లలు పెద్ద మీ తమ్ముడు మూడు నమ్మకాల వల్ల చనిపోయిండు అని అన్నారు కదా ఎందుకు అంటే అది 2000 సంవత్సరంలో మా తమ్ముడికి అనారోగ్యం వస్తే అమ్మ సకాలంలో వాడిని హాస్పిటల్ తీసుకెళ్లకుండా తాను నమ్మిన వెంకటేశ్వర స్వామి కాపాడతాడని నమ్మి పూజలు ఉపవాసాలు ఉండటము హనుమాన్ గుడి చుట్టూ తిరగడము తర్వాత పెద్ద దేవుడికి చేయడము ఉప్పలమ్మకు చేయడము మైసమ్మకు చేయడము ఒళ్ళు పట్టించి గాలిలో దూలో పట్టిందని మేకప్ పిల్లలు విడిచిపెట్టడము కొబ్బరికాయలు పెట్టడము భూత వైద్యులు మాంత్రికుల దగ్గరికి వెళ్ళడము దేవుర పూనకాలు చూగే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము దర్గాలకు వెళ్ళడము అలాగే చర్చిలోకి వెళ్ళి ఆడ దండం పెట్టియడము గుడి గోపురాలు తిప్పింది తప్ప హాస్పిటల్ తీసుకెళ్ళలేదు కారణం అమ్మ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనేక మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళే అంతా దేవుడి దయ దేవుడే చూస్తాడు అనే మాట అసలు హెల్త్ ఇష్యూ ఏంది మరి ఆయనది ఆయనకి లివర్ జాండీస్ వచ్చింది జాండీస్ జబ్బుతో ఉన్నాడు కామెర్ల జబ్బుతో ఉన్నాడు అప్పుడు ఇవన్నీ చేసి ఆలస్యమైంది హాస్పిటల్కి వెళ్ళాక మీరు ముందే తీసుకొచ్చి ఉంటే కాపాడేవాళ్ళం మీకున్న మూఢనమ్మకం అజ్ఞానం వల్లే ఈయన ప్రాణాలు విషమించాయని చెప్పారు ఆ తర్వాత చాలా బాధ ఎదుర్కొన్నాము కొంత ట్రీట్మెంట్ ప్రయత్నించాము క్షణిపోయే ముందు ఇక బతకడు అన్నప్పుడు దుఃఖంతో ఇంటికి తీసుకొచ్చాము ఆరో తరగతికి వెళ్ళాల్సిన నా తమ్ముడు సమాధిలోకి వెళ్ళాడు అప్పుడే అనుకున్నాను నేను పెద్దగయ్యాక ఎన్ని ఉన్నత చదువులు చదివినా ఎన్ని ఉద్యోగాలు చేసినా నేను ధనవంతున్నైనా ఏ వృత్తిలో ఉన్నా ఏ పని జీవనాధారంగా పెట్టుకున్నా నా మిగులు సమయాన్ని లేదా నాకున్న విషయ పరిజ్ఞానాన్ని ఈ ప్రజలకు వివరించి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ముందుగా హాస్పిటల్కి వెళ్ళండి అవసరమైన టెస్టులు చేయించుకోండి డాక్టర్లు సూచించిన దారిలో వెళ్ళండి ఒకవేళ నమ్మకాలు ఉంటే దండం పెట్టడం వరకే పరిమితం చేయండి గుడ్డిగా నమ్మి దేవుడే కాపాడుతాడు అనేటువంటి భ్రమలో బతకొద్దు చైతన్యంగా ఉండండి అని చెప్పడం నా పనిగా పెట్టుకొని తమ్ముడు చనిపోయినప్పటి నుండి బైరి నరేష్ జ్ఞానవంతుడైంది అన్నట అదేం కాదు నేను బాగా చిన్నగా ఉన్నప్పుడే లోతుగా పరిశీలించేవాడిని ఏ విషయాన్ని ఎందుకు ఇప్పుడు ఎవరికైనా ఒక విషయం అనేది కల్చివేసినప్పుడు లేకపోతే దానివల్ల మనము ప్రభావితం అయినప్పుడు మన వ్యక్తిత్వంలో మార్పులు వస్తాయి అవును చిన్నగా ఉన్నప్పుడే అని అంటే ఎందుకు అయింది అట్లా అంటే చుట్టూన్న పరిసరాలా లేకపోతే ఎట్లా నేను చిన్నగా ఉన్నప్పుడు మా పల్లెలో మా ఊర్లో నాలుగే కులాలు ఉంటాయి ప్రధానంగా రెడ్డి కులస్తులు యాదవ కులస్తులు ముదిరాజు అంటే తెనుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ఫిషర్మ్యాన్ కమ్యూనిటీస్ తర్వాత కొద్దిమంది పద్మశాలీలు ఒకటి రెండు కుటుంబాలు 300 కాపులు ఒక గౌడు కుటుంబం ఇంతే మా పల్లె ఈ పల్లెలో అందరి సోషల్ స్టేటస్ చూస్తే వీళ్ళు పెద్ద కులం వాళ్ళు ఉన్న ఈ ఐదు కులాల్లో మాది చిన్న కులం అనే వివక్షని ఎదుర్కొన్నాను పేదరికాన్ని ఎదుర్కొన్నాను మాకు భూములు ఉండేవి కాదు ఆయా ఇండ్లలో ఫంక్షన్స్ అవుతే మా నాన్నలు చిన్నాన్నలు వెళ్ళి మేకలు కోసే పని అలాగే ఆ ఇండ్లలో ఎవరైనా మ్యాచ్డ్ ఫంక్షన్ అయినా లేకపోతే శ్రీమంతమైన డెలివరీ అయినా మా నాన్నమ్మ వెళ్ళి ఆ ఇండ్లలో సేవలు చేయడం ఇంకా ఓపెన్గా చెప్పాలంటే
వాళ్ళకు పంటలు వచ్చేవి మాకు పరికి పరిగేరుకోవడానికి నానమ్మతో అమ్మతో కలిసి ఆ మొక్కజొన్న పెరలు తీశాక అందులో ఎవరైనా మిస్టేక్ అయిన కంకులు ఏరడానికి వరి గొలుసులు ఏరుకోవడానికి అన్ని రకాల పరిగె గింజల బతుకులు కొన్ని మా గ్రామంలో అంటే వివక్ష ఉందా లేదా ఇప్పుడు లేదనుకోండి కానీ ఏ ఇంట్లోనైనా ఫంక్షన్ అయి భోజనం మిగిలిపోయి ఉంటే మన ఊర్లో ఈ మనుధర్మం అంటారా ఈ దేశంలో ఉన్న దౌర్భాగ్యం అంటారా ఆ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో నా కులము తక్కువది కాబట్టి మమ్మల్ని పిలుచుకొని ఆ పాత్రలో పట్టుకొని వెళ్ళి తినడము అమ్మ వాళ్ళు వేసేవాళ్ళు మనం తినేవాళ్ళం ఎందుకయ్యాము మనం రేషన్ కార్డు ఆ పటేలోళ్ళను ఈ గొల్లోళ్ళను అడుక్కొని ఎందుకు బియ్యం తెచ్చుకోవాలి అసలు మనకు భూమి ఎందుకు లేదు మన నాన్న బతకడం కోసం ఇతర రాష్ట్రాలకి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అందరిలాగా పండుగలు పబ్బాలు సంతోషాలు ఎందుకు జరుపుకోము ఇంకా చెప్పాలంటే మా ఊర్లో ఇంకొక పెద్ద మూఢనమ్మకం ఉంది అదేంటంటే సంక్రాంతి పండుగ ఈ 3 రోజుల పాటు అందరూ పండుగ జరుపుకుంటూ భోగి మంటలు ఆ రైతుల పంటలు చేతికొచ్చే ఆనందంలో జరుపుతారు దానికేం మతము కులము లేదనుకోండి ప్రకృతి పండుగ రైతుల పండుగ ఆ సమయంలో మా ఊర్లో ఉన్న అందరి పశువుల ఆవులు మే గొర్రెలు బర్రెలు అవన్నీ ఉంటాయి కదా ఆ కొట్టాలన్నీ ఊడ్చి ఎత్తిపోసి ఆ పెండని తీసుకొచ్చుకొని మా ఇంటి దగ్గర ఉండే పెంట బందులో వేసుకునే స్వభావం అంటే వాళ్ళందరూ పండుగ చేసుకొని వాళ్ళ పిల్లల చేతుల్లో పిండి వంటలు ఉంటే నా చేతికి పెండ కుప్పలు తలపైన రాత్రంతా మెలకువతో ఉండి పెండ కలెక్ట్ చేయడాలు కారిపోవడాలు నా చేతికి నా ఒంటికి పేడవాసన వస్తూ ఉంటే నా తోటి వయసు ఉన్నటువంటి నా క్లాస్మేట్స్ చేతిలో లడ్డూలు గారెలు చకినాలు ఉండేవి నేను ఎప్పుడు అడిగేవాన్ని అమ్మ ఎందుకు మనకు బర్రెలు కొనుక్కోవచ్చు కదా ఆవులు కొనుక్కోవచ్చు కదా మనకు ఆవులు ఎందుకు లేవు బర్రెలు ఎందుకు లేవు భూములు ఎందుకు లేవు ఆ కళ్ళాలు ఎందుకు చేను చిలకలు మనకెందుకు లేవు వాళ్ళ నాన్నలు బాయిల దగ్గరికి వెళ్తే మన నాన్నలు పని చేయడానికి వెళ్తున్నారు వాళ్ళు పంట వచ్చి పైసలు వస్తాయి మనం పరిగెల గింజలకు వెళ్తున్నాము వాళ్ళకి ఆనందం ఉంది మనకు నాకు ఇంకా అప్పటికి నేను బాబాసాహెబ్ని చదవలేదు పూలేని చదవలేదు పెరియార్ టచ్ కాలేదు బౌద్ధ సిద్ధాంతం నాకు తెలియదు కేవలం నా పరిశీలనలోనే నేను ప్రతిఘటించేవాడిని ప్రశ్నించేవాడిని ఆలోచించేవాడిని చూసేవాడిని ఆ క్రమంలో అణచివేతకు గురైనప్పుడే తిరుగుబాటు మొదలవుతుంది అని అంటారు అది అణచివేత అనుకోవచ్చా అంతే అణచివేత వివక్ష లేదా తరతరాలుగా వస్తున్న బానిసత్వం లేదా మా తాతలు మా తండ్రులు మా చిన్నాన్నలు పెద్దనాన్నలు చదువు విలువ తెలుసుకొని ఆ చదువు వెనకాల వెళ్ళకపోవడము లేదా పై కులాల వాళ్ళు అని ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ మేము తక్కువ అనే మానసిక బానిసత్వంలో ఉండటము లేదా ఇప్పుడు మేము అనుభవించే ఈ కష్టాలకి కన్నీళ్ళకి మా తలరాత పోయిన జన్మలో చేసిన పాపమో ఇంకేదో కారణం అనుకున్నారు తప్ప తెగించాలి తొలగించాలి ఎదిరించాలి నిలవాలి ఎదగాలి అనే భావన నా ముందు తరానికి నా తరానికి రాకపోవడము అవకాశాలు లేకపోవడము ఎన్నో ఎన్నెన్నో కారణాలు కాబట్టి దానికి కులం కారణం ఉంది మతం కారణం ఉంది దైవత్వం కారణం ఉంది కర్మ సిద్ధాంతం కారణం ఉంది నరనరాన 100,000 సంవత్సరాలుగా పూజిస్తేనో దండం పెడితేనో ఉపవాసం ఉంటేనో మా బతుకు మారుద్దు అనుకున్నారు కానీ ఎన్ని కష్టాలైనా చదివితే నిలుస్తామని జ్ఞాన మార్గంలో వెళ్ళాలని ఎవరు చెప్పారు మీకు చదువుకోవాలని చెప్పి ఎందుకు మా హిందీ టీచరు నరసింహస్వామి సారు 6th క్లాస్లో వచ్చాడు అప్పటికి నేను ఆర్డినరీ స్టూడెంట్ని ఆయన నాలో ఉన్న యాక్టివ్ క్రియేటివ్ థింకింగ్ని బేస్ చేసుకొని నాకు పుస్తకాలు గిఫ్ట్గా ఇవ్వడము బాగా చదవాలనడము చినిగిపోయిన బట్టలతో ఉన్న నాకు తన శాలరీలో నుంచి 2 జతల బట్టలు కొనివ్వడము అక్కడ నుంచి నన్ను ఉపాధ్యాయులు ఆదరించడం ప్రేమించడం మొదలుకొంటే పీజీలు బీఈడీలు పిహెచ్డీలు దాకా అన్ని దశల్లో వేర్వేరు కులాలకు చెందిన వేర్వేరు మతాలకు చెందిన ఉపాధ్యాయులు నన్ను తీర్చిదిద్దారు ఏ సామాజిక వర్గం మీద బీసీ బి పద్మశాలి చేనేత కుటుంబం పద్మశాలి చేనేత కుటుంబం మీద ఓకే నేను ఏదో అన్నట్టు కాకుండా అంటే ఎక్కువ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళతోటి మీరు ఎక్కువ ఉంటారు ఎందుకు కారణం ఏంది అంటే తెలుసో చాలా మందికి ఇప్పుడు ఈ వేదికగా మీరు చెప్పారు పద్మశాలి సామాజిక వర్గం అని చెప్పేసి అవును మీ దళితులు మీరు దళితులనే అనుకుంటారు చాలా మంది యా నేను దళితునే అకార్డింగ్ టు దళిత్ డెఫినేషన్ పీడితులు పరాజితులు అనేక రకాలుగా వివక్షకు గురైన వాళ్ళందరూ దళితులే కాబట్టి నేను పీడితున్నే కదా మా ఊర్లో నేను మాలా లేదా మాదిగానే నేను మా ఊర్లో అట్టడుగు కులం వాడిని పక్క ఊరికి వెళ్తే ఇంకా ఈ కులం కంటే ఇంకా తక్కువ వాళ్ళు మాలా మాదిగ వారు తక్కువను అందులో ఇంకా డక్కలి సింధు వాళ్ళు ఇంకా రెల్లి వాళ్ళు ఇంకా యానాదులు ఎరకల వాళ్ళు ఇలా ఈ పనికి మాలిన కుల వ్యవస్థలో ఒక నిచ్చెన ఉంది కదా కాబట్టి మా ఊర్లో ఉన్న నిచ్చెనలో నాది కిందిది అయితే
దళితులతోనే ఎక్కువ ఉంటున్నారు అని అంటే మీ దృష్టిలో ఎస్సీ ఎస్టీలతోనే ఎక్కువ ఉంటున్నారు అనేది మీ భావన అయి ఉండొచ్చు. మా భావన కాదు కానీ అంటే నేను అంటున్న మాట కాదు కానీ అందరూ మీకు గతంలో జరిగినటువంటి ఒక సంఘటన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి విషయం. నన్ను దళిత్ అనుకున్నా నేను పొరపాటుగా ఫీల్ గాను. నా బీసీ పద్మశాలి పెద్ద కులం అనే అహంకారం నాకు లేదు. నాకంటే ఒకరు తక్కువ ఉన్నారనే వారి పట్ల చిన్న చూపు లేదు. నేను కులంలో నుంచి నన్ను గుర్తించాలని కోరుకోవట్లేదు. కులము మతము దేవుడు దయ్యము ఆత్మ పునర్జన్మ స్వర్గము నరకము ఇవేవీ లేకుండా సమానత్వంతో శాస్త్రీయంగా జీవించే విలువలను కలిగి ఉన్నాను, అలాగే జీవిస్తాను. ఓకే నరేష్ అన్న, మీరు మొన్న సంఘటన చూసుకుంటే అయ్యప్ప స్వాముల పైన ఎందుకు మండిపడాల్సి వచ్చింది? ఆ పాట వక్రీకరించి పాడడం ఎంతవరకు సమంజసం అనుకుంటున్నాను? ఓకే, ఇక్కడ సమంజసమా కాదా అనేది ఒక క్వశ్చను, ఎందుకు మండిపడ్డారు అనేది క్వశ్చను. నేను నిక్కచ్చిగా నిజాయితీగా అయ్యప్ప మాల వేసుకొని చక్కగా భజన చేస్తూ ప్రార్థన వాళ్ళ దండాలు చేసుకుంటూ ఆ శరణు ఘోషలు పాడుకుంటూ శబరిమలకి వెళ్ళి వచ్చి బుద్ధిగా చక్కగా ఉండే వాళ్ళందరినీ నేను మనసారా అభినందిస్తున్నాను. నేనే బైరి నరేష్. బైరి నరేష్ అభినందిస్తూ నేనే ఎవరైతే అయ్యప్ప మాల శరణం గచ్చామి అనే పదం ఏదైతే బౌద్ధ ఆరిజిన్తో వచ్చినటువంటి, బౌద్ధంలో ఆత్మకి పునర్జన్మకి స్వర్గ నరకాలకి స్థానం లేదు, దేవుడికి అసలే స్థానం లేదు, అలాంటి తత్వాన్ని అంగీకరించి 41 రోజులు నిష్ఠగా పాటిస్తూ విలువలు పాటిస్తూ ఉన్నతంగా జీవిస్తూ ప్రతి వ్యక్తిని వాడు రెడ్డోడు వీడు కమ్మోడు వాడు షాలోడు వీడు సాకలోడు వీడు తక్కువ కులం అనే కులం తోకలు తీసేసి అందరినీ స్వామి అనే గౌరవం చూసే వాళ్ళని మనం కూడా గౌరవంగా చూడాల్సిందే కదా. మరి ఏం చేసినాము? ఆ క్రమంలో మాలలు వేసుకున్నటువంటి మాలమాదిగలని తక్కువ కులం వాళ్ళు వండితే మేము తినాలా, నువ్వు మాలెత్తే మాత్రం మాతో సమానమా అని చెప్పి వాళ్ళు వండిన అన్నాన్ని నేలపాలు చేసినప్పుడు, మాలేస్తే మాత్రం మా సంపన్న కులాల ఇంట్లోకి వచ్చే అర్హత నీకెక్కడిదిరా అని వివక్ష చూపినప్పుడు ఎన్ని సాక్ష్యాలు ఎన్నో చోట్ల జరిగింది. నేను స్వయంగా జనగామకు వెళ్ళి చూశాను, శృంగం శ్రీరాంపూర్కి వెళ్ళి చూశాను, నిజామాబాద్కి వెళ్ళి చూశాను, కాటారం దగ్గరికి వెళ్ళి చూశాను. ఎన్ని మీకు అంటే మీరు చూడకపోవడానికి కారణం మీ ఛానల్ ఆ స్థాయికి విస్తరించకపోవడమో, లేక అది సంచలనం చేయాలని కొంతమంది పనిగట్టుకొని సంచలనంగా రిపీటెడ్ గా చూపిస్తే మీ దృష్టికి వస్తాయి కదా. ఛానల్ విస్తరించకపోవడం అని అంటే ఆల్మోస్ట్ విస్తరించింది. అప్పుడు మీకు విస్తరించి ఉంటే ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకొని గడిచిన 4 రోజులలో మతం పేరుతో కులం పేరుతో మూఢనమ్మకం పేరుతో ఏ ఏ సంఘటనలు జరిగాయి మీ ఛానల్లో ఎన్ని చూపించారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు జరిగిందా? 100% జరిగింది. దానికి ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? మీకు ఎన్ని ఆధారాలు అంటే అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంతలా ఈ కింది నేల నుంచి ఆ పై వారికి పేర్చి చూపించగలను నేను. రండి, మీరు నా దగ్గరికి రండి. సరే, ఆ విషయం జరిగింది అట్లా అనుకుందాం. ఒక్కటా రెండా అనేకం జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. నేను మాట్లాడాల్సింది నేనేం మాట్లాడాలనుకున్నానంటే, నేను ప్రజెంట్ చేసింది ఏంటి, నేను చెప్పాలనుకున్నది ఏంటి, దానికి దారితీసిన పరిణామాలు ఏంటంటే, మీరు ఇంతగా మాలలు వేసి ఒక నాట్ ఓన్లీ అయ్యప్ప మాల, మీరు క్రైస్తవంలోకి మారినా లేకపోతే ఇస్లాంలోకి మారినా ఇంకేదో జైనంలోకి బౌద్ధంలోకి వెళ్ళినా మీరు దేంట్లోకి మారినా మారాల్సింది మతము కాదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మారాల్సింది మతము కాదు, నువ్వు నీలో ఉన్న అజ్ఞానము. మాల వేసుకున్న సమయంలోనే నీ కంట్రోల్లో నువ్వు ఉండి చెడుకు దూరం ఉండడం కాదు, అలా దూరం ఉండి ఉన్నతంగా జీవించే దిశగా వెళ్ళండి అని చెప్పడం నా ఉద్దేశం తప్ప అయ్యప్ప స్వామిని కించపరచడం కాదు. ఆ పేరుతో వాళ్ళను రెచ్చగొట్టి నా మీద మీరు కించపరిచారా లేదా? లేదు, కించపరచలేదు. పాట వాడన్నది. ఏ పాట? ఆడవాడిన పాట. సామియే శరణం అయ్యప్పో మా కొంప ముంచినవురయ్యప్ప, సామియే శరణం అయ్యప్పో మా కొంప ముంచినవురయ్యప్ప. ఈ పాటని నేను పాడింది కాదు, నేను రాసింది కాదు, నేను గాయకుని కాదు, రచయితని కాదు. మరి పని లేక వాడిరా మీరు? గద్దర్ గారు అది అవసరం కాబట్టి పాడాం. ఏం అవసరం అనిపించింది? ఎస్, ఈ స్వామియే శరణం మీద 20 ఏళ్ల క్రితమే గద్దర్ అన్న పాట రాశాడు. అలాగే సాయిబాబా గురించి కూడా పాట రాశాడు. ఆయనను దేవుడని అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కాలు మొక్కడం, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కాలు మొక్కడం, ప్రధానమంత్రులు రాష్ట్రపతులు లాంటి వాళ్ళు వచ్చి కాలు మొక్కారు. అదే సాయిబాబాను, సాయిబాబో సన్నాయి బాబా నీ సంగతం తదలిసిందిరా సాయి కొడక, నీ రింగు రింగుల జుట్టు నుండి సాయిబాబో నువ్వు ఉంగరాలు తీస్తావట,
నీ సంకలో నుంచి సకల కడియాలు తీస్తావట, నీ చేతుల్లో నుంచి బంగారు గొలుసులు తీస్తావట, బిడ్డ మాకు అవ్వద్దు ఇవ్వద్దు ఒక బూడిద గుమ్మడికాయ చేసి వడియాలు చేసుకుంటామని రాశారు. ఇది నేను రాసింది కాదు కదా, పాపం ఆయన చనిపోయాడు, నేను చనిపోయినా గురించి ప్రస్తావిస్తున్నాను, ఇంకే కాంట్రవర్సీ చేద్దామని కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మూఢనమ్మకం వెనక రెండు వల్ల వీడియో బయటకు వచ్చిన తర్వాత బైరన్ హరీష్ పరిస్థితి ఏంది? బైరన్ హరీష్ పరిస్థితి ఏంది? నేను మనిషిని, ఈ దేశ పౌరుని, నేను ఒక పిహెచ్డి స్కాలర్ని, నేను పరిస్థితి ఏముంటది? ఎందుకు ఈ దేశంలో ప్రశ్నకు స్థానం లేదా? అంటే ప్రశ్నకు స్థానం ఉన్నది, ప్రశ్నించాలి. అవును, ఇప్పుడు మాట్లాడే ఛానల్ కూడా ప్రశ్నించనే ఉన్నాయి, కానీ వక్రీకరించి మాట్లాడే అంటే కించపరిచి మాట్లాడే అవకాశం కావచ్చు, లేకపోతే ఆ విధి మీకు ఎవరిచ్చారు? ఓకే, ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి. మీరు సత్యాన్ని నమ్ముతారా, ఎక్కువ మంది నమ్మే అబద్ధాన్ని నమ్ముతారా? సత్యాన్ని నమ్ముతాం. నేను అదే చేశాను. లేదా పది మంది పనిగట్టుకొని తప్పును ఒప్పంటున్నప్పుడు, మీకు సత్యం తెలిసినప్పుడు నిజాన్ని చెప్పడానికి నిలబడతారా, లేక అబద్ధానికే కొమ్ము కాస్తారా? సరేగా మంచిగా ఇంటర్వ్యూలోకి తీసుకొచ్చినావన్నా నువ్వు. ఓకే, దేవుడున్నాడా? లేడు. దేవుడున్నాడా? లేడు. దేవుడున్నాడా? లేడు. నువ్వు ఎట్లా పుట్టావు? నేనా? ఒకవేళ మీకు నేను ఎలా పుట్టానో తెలుసుకోవాలనుకుంటే, లేదా నేను మా నాన్నకే పుట్టానా లేదా అని డౌట్ వస్తే డిఎన్ఏ టెస్ట్ చేయండి. నేను అడుగుతలేను. నువ్వు ఎట్లా పుట్టినావు? మీరు ఎలా పుట్టారో నేను అలాగే పుట్టాను కదా. మనుషులకే పుట్టారు కదా, మనుషులకే కదా 100%. వాళ్ళు ఎవరు? మన తల్లిదండ్రులు. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు నాకైతే 2-3 తరాల వరకు తెలుసు. అంతకు ముందు ఎలా పుట్టారనేది ఆంత్రోపాలజీ. సృష్టిలో జీవం ఏ విధంగా మొదలైంది? అసలు మీ దృష్టిలో సృష్టి అంటే ఏంటి? మీ దృష్టిలో సృష్టి అంటే ఏంటి? భూమి, సౌరం, అంత సృష్టి అని నేను అనుకుంటున్నా. మీరు అనుకుంటున్నారు అవునా? అది నిజమా కాదా అనే విషయం మీద పరిశోధన జరగాల, గుడ్డిగా నమ్ముతావా? ఒక మతమేమో ఇది బల్లపరుపుగా ఉంది, 4 చోట్ల 4 ఏనుగులు ఈ భూమిని మోస్తున్నాయి అంటున్నారు, దానికి అంగీకరిస్తావా? ఒక మతమేమో చక్కగా ఉన్నటువంటి ఒక తాబేలు మీద ఇది తేలియాడుతుంది అంటున్నారు, అది నమ్ముతావా? ఇంకొక మతమేమో దీన్ని చాపలాగా చుట్టుకొని కొమ్ములతో ఉంది, పంది రూపంలో, పంది అవతారంలో పైకి లేపాడు అని చెప్పేది నమ్ముతావా? లేకపోతే ఇంకోటేమో పాము పడగ మీద ఈ భూమి ఉందని నమ్ముతావా? నీకు మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విశ్వధమ్ముడు విశ్వ రహస్యాలు అంటాడు కదా శ్రీశ్రీ. మెదడు మనకు ఉన్నప్పుడు ప్రశ్నించాలి కదా, ఆలోచించాలి కదా, జీవ పరిణామం ఎలా జరిగిందో అన్వేషించు. దానికోసం 100,000 మంది శాస్త్రవేత్తలు జీవితాన్ని తారవోసి అనేక ఆధారాలను సూచిస్తే కదా జీవ పరిణామం ఎలా జరిగిందో అనేది ఆలోచిస్తున్నాము. అలాగే ఈ ప్రకృతి ఎలా ఏర్పడిందనే బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు కదా, ఈరోజు సార్ జాన్ మార్షల్ అండ్ బెనర్జీలు మన ఇండియన్ హిస్టరీని కనిపెట్టేంతవరకు లోతాల్లోనూ లేకపోతే అరప్ప సింధులో నాగరికత ఉందని మనకు తెలియదు కదా. మరి ఎలా తెలిస్తే లార్జ్ హైడ్రల్ కోలైరార్ అని ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది డాక్టర్ అబాస్ అనే సైంటిస్ట్ నేతృత్వంలో. ఒక కృత్రిమ విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేసి ఎలక్ట్రాన్ని ప్రోటాన్ని తాడింపజేసి బిగ్ బ్యాంగ్ కాలం నాటి పరిస్థితులను అన్వేషించడానికి ఒకవైపు తల బుర్రలు బద్దలు కొట్టుకొని బ్లాక్ హోల్స్ గురించి స్టీఫన్ హాకింగ్ లాంటి వాళ్ళు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వాళ్ళు, ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎక్కడెక్కడ ఏముంది, ఏం జరుగుతుంది, ఎన్ని 1000 సంవత్సరాలు జరుగుతుందని తల బుర్రలు బద్దలు కొడతా ఉంటే ఒకరోజు గుడ్డు పెట్టాడు, గుడ్డులోంచి పై చిప్ప ఆకాశమైంది, కింది చిప్ప గుండమైంది, గిదా మీరు అనుకున్నటువంటి సైన్స్, గిదా మీరు అనుకున్నటువంటి మత విశ్వాసాలు? దేవుడు లేడని మీరు ఏ విధంగా చెప్తున్నారన్న? ఎస్, నా కంటికి కనిపించడం లేదు, చెవులకు వినిపించడం లేదు, నా స్పర్శకు తాకడం లేదు, లేదా రకరకాల కొలమానాలకు అది నిలబడటం లేదు. కాబట్టి గాలి కనిపించకపోయినా దాని గాలి ధర్మాలు ఉన్నాయి, వేడిగా అనిపించకపోయినా తాకినప్పుడు స్పర్శ ద్వారా గుర్తిస్తాము. అలాగే ఆధారాలు ఉంటాయి కదా. ఈరోజు నేను ఒక డిగ్రీ హిస్టరీ చదివిన వ్యక్తిని, హిస్టరీ చారిత్రక ఆధారాలు అన్నప్పుడు అశోకుడి కాలంలో 86,000 శిలాశాసనాలు ఆధారాలు అవుతాయి, ఆయా రాజులు ముద్రించినటువంటి నాణాలు ఆధారం అవుతాయి, నిర్మాణాలు ఆధారాలవుతాయి, రచనలు ఆధారాలైతే విదేశీ వాళ్ళు వచ్చి వెళ్ళిన వాళ్ళు పాహ్యాన్ ఏం రాశాడు, ఉయాంగ్ హో ఏం రాశాడు, మెగస్తనిస్ ఏం రాశాడు, అలెగ్జాండర్ పాలనలో జరిగిన మార్పులు ఏంటి, ఇవన్నీ చరిత్రకు ఒక ఆధారాలు, మానవ పరిణామానికి కూడా ఒక ఆధారాలు. సరే, నేను ఒకటి అన్నానా, ఆధారాలు లేకుండా నమ్మొద్దు అంటున్నాను, అది దేవుడైనా ఎవడైనా. నేను చెప్పేది కూడా నమ్మకంటున్నాను. నేను ప్రశ్నించు, పరిశోధించు, నిరూపించు, తప్పైతే నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, నా అభిప్రాయం మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఆకాశంలోంచి ఊడిపడ్డా అనట్లేదు. ఒకవేళ మీరు దేవుడికే పుట్టింటే నాకు సంబంధం లేదు, లేదా చాలా మంది దేవుడి దైవాలే పుట్టాను అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. నేను మా అమ్మ నాన్నకు పుట్టాను, వాళ్ళు అమ్మ నాన్నకు పుట్టారు, వాళ్ళు ఎలా పుట్టారు ఇలా అలా మనుషులకే మనుషులు పుట్టారు. ఒకవేళ మనుషులకి కాకుండా దేవుడి వల్లే పుట్టాడు అంటే మీరు నిరూపించండి, నేను మార్చుకొని దేవుడి వల్లే పుట్టాడని మీతో పాటు అంగీకరిస్తాను, ఏకీభవిస్తాను. ఐఎమ్ రెడీ టు చేంజ్ మై ఒపీనియన్. దేవుడు లేని సృష్టి అంతా ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నాను? మీరు అనుకునేది తప్పు అని మాత్రమే నాకు తెలుసు. సృష్టి తనకు తాను సృష్టించుకున్నదని ఒక సిద్ధాంతం ఉంది, పరిణామ సిద్ధాంతం ఒకటి ఉంది, గండచలన సిద్ధాంతం ఒకటి ఉంది. ఈ
ఈ స్పేస్ ఎలా ఏర్పడింది ఎలా మూవ్ అవుతుంది అనే దానికి ఆధారాలు ఉన్నాయి. మీరు అనుకుంటున్నట్టుగా స్వర్గం ఇక్కడని మీరు చూపించగలిగిరా, నరకం చూపించగలిగిరా? పైన హండ్రెడ్ పర్సెంట్ పైకి పోతావా, కిందికి పోతావా, పక్కకి పోతావా, గుండ్రటి భూమిని తీసుకొని ఎన్ని వేల కాంతి కిలోమీటర్లు పరిగెడతావో పరిగెత్తి ఎక్కడైనా కనిపిస్తుందేమో, ఎక్కడ కనిపించదు కదా. గుండ్రంగా ఉన్న ఈ భూమికి ఇటువైపు భారతదేశం ఉంటే ఇటు అమెరికా ఉంటుంది. ఈ దేశంలో నుంచి వెళ్ళినటువంటి నా భారతీయ పౌరులు, ఇండో అమెరికన్స్ లేదా అమెరికా వెళ్ళిన ఎన్ఆర్ఐలు ఇక్కడ ఉంటారు. ఇక్కడ నుంచి ఉన్నటువంటి మనుషులు ఇది తల అనుకుంటే ఇటువైపు ఆకాశం ఉంది, ఇటు పైలోకం అనుకుని ఇటు దేవుళ్ళు ఉన్నారు అనుకుంటారు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు భూమి మీద కాళ్ళు ఉండి ఇటు తల ఉండి ఇటు ఆకాశం అనుకుంటారు. గుండ్రటి భూమిలో ఇక్కడ పగలైతే రాత్రి కదా. ఈ క్రమంలో ఇటు వీళ్ళు పైలోకం అనుకుంటున్నారు, ఇటు వీళ్ళు పైలోకం అనుకుంటున్నారు. నేను అంటున్నాను ఎటు పైలోకం లేదురా బాబు, ఆకాశం అనే పంచమ భూతం ఐదవ భూతం లేదు, ఫోర్ ఎలిమెంట్స్ మాత్రమే నిజం. ఇది నేను చెప్పట్లేదు, నా కల్పితం కాదు, నాకంటే ముందు ఎంతో మంది చెప్పారు. ఈ దేశంలో పుట్టిన భౌతికవాదులైన చార్వాక లోకాయతులు చెప్పారు, వాళ్ళు క్రైస్తవ. నేను ఒక మొన్న రీసెంట్ గానే ఒక మోటివేషనల్ స్పీకర్ బిఆర్ షఫీ తెలుసుండొచ్చు మీకు, తెలియదు. బిఆర్ షఫీ గారిని ఇంటర్వ్యూ చేసిన ఆయన ఇదే ప్రశ్న అడిగింది, దేవుడు ఉన్నాడా అంటే ఆయన బండ అంటే కుండ బద్దలు కొట్టి చెప్పినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు, ఈడున్నాడు దేవుడు, ఆడున్నాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు దేవుడు. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. నేనేమో ఒకవేళ అది నిజమే అయితే నేను మా భార్య స్నానం చేసేప్పుడు అక్కడ ఉండకని దేవుడిని కోరుతాను, లేదా ఒక ఆడపిల్లను అత్యాచారం చేసి చంపుతుంటే అక్కడే ఉండి ఏం చేస్తున్నావురా అని అడుగుతాను. ఇన్ని వందల వేల సంవత్సరాలుగా పేదరికం పేరు లేదా దోపిడీ పేరుతో మనుషులని జంతువులుగా భావించి బానిసత్వాన్ని పెంచి పోషించుతున్నప్పుడు, ఒకరినొకరు చంపుకుంటున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, అన్యాయం అక్రమం జరుగుతున్నప్పుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తారు. షఫీ గారు ఉన్నాడు అన్నంత మాత్రాన, ఆయన పాపులర్ పర్సన్ అయినంత మాత్రాన, అబ్దుల్ కలాం గారు వెళ్ళి సత్యసాయిబాబా కాలు మొక్కినంత మాత్రాన, ప్రధానమంత్రియే ఒక పాముకు పాలు పోస్తూ పాలు తాగుతుంది అంత మాత్రాన, ఇంటర్ చదివే బైపీసీ స్టూడెంట్ చెప్తాడు పాము పాలు తాగదని, మోడీ పోతేంది వాళ్ళ తాత పోతేంది మా తాత పోతేంది నా భార్య కూడా వైపు ఆమెకు పాలు పోస్తుంది, పాము పాలు తాగుద్దా లేదా అనే సత్యం గురించి ఆలోచించకుండా గొప్పవాడు పోసాడని ప్రముఖుడు చెప్పాడని నమ్ముతావా? నమ్మడానికి లేదు కదా. మరి ఒక అబద్ధాన్ని గొప్ప వ్యక్తి వారు ఈరోజు ఎన్నో చిట్ ఫండ్ కంపెనీలు లేదా గిరిగిరి నడిపించేవి, బంపర్ ఆఫర్లు పెట్టేవి, మోసం చేసే కంపెనీలు అన్ని ప్రముఖుల చేత ప్రారంభించబడుతున్నాయి, పెద్ద పెద్ద సినీ హీరోల చేత ప్రచారానికి అవుతున్నాయి. దోపిడీ అయిపోయిన తర్వాత వాళ్ళు దొంగలు లంగలు ఇది మోసం జరిగింది అనుకుంటున్నాం కదా. కాబట్టి గొప్పవాడు చెప్పినంత మాత్రాన, మేధావి చేసినంత మాత్రాన, ప్రముఖుడు చేసినంత మాత్రాన సత్యమా కాదా అనేది ముఖ్యం. బైర్ నరేష్ గాడి చెప్పాడా, లేకపోతే ఇంకో బద్మాష్ గాడి చెప్పాడా, దారిలో వెళ్ళేవాడు చెప్పాడా? పాతది ఒక కథ ఉంటుంది మీకు ఉందో లేదో, ఈ ప్రపంచంలో ఎవడు వేసుకొని బట్టలు నేను వేసుకోవాలని ఒకడు కలలు కంటే వీళ్ళు బట్టలే లేకుండా యాక్టింగ్ చేసి బట్టలు తొడిగినట్టుగా ఈ బట్టలు అబద్ధమాడని నీతిమంతులకు మాత్రమే కనిపిస్తాయంటారు. ఆ రాజు వచ్చేప్పుడు వీళ్ళందరూ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మంత్రి వచ్చి చూసి అరే నాకు కనిపించట్లేదు అంటే నేను కొంచెం అన్యాయం చేసిన మోసం చేసిన కాబట్టి ఇప్పుడు కనిపించట్లేదంటే ఇది నీచులకు దుర్మార్గులకు కనిపించదన్నారు కాబట్టి నాకు కనిపించట్లేదని రాజు నన్ను చంపుతాడని ఏ చాలా గొప్పగా ఉన్నతంగా చక్కగా తయారు చేస్తున్నారని చెప్పాడు. అందరూ అలాగే చెప్పారు. ఇక చివరికి రాజు వచ్చి చూసరికి అక్కడ ఏం వస్త్రం లేదు, కానీ వాళ్ళు ఇది గొప్ప వాళ్ళకు నీతివంతులకు మాత్రమే ఈ వస్త్రం కనిపిస్తుంది, రాజుకు కూడా కనిపించదు. కానీ నేను నీతివంతుని కాదు, ఎంతోమంది రాజులను చంపాను, వాళ్ళ భార్యలను తెచ్చుకున్నాను, కాబట్టి నాకు కనిపించట్లేదంటే పరువు వద్దని కనిపిస్తుందని యాక్టింగ్ చేస్తాడు. చివరికి వాళ్ళు వేసినట్టు నటిస్తారు. అలా ఊరు ఏనుగు మీద ఊరేగింపు వేసి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడే పప్పిషేం ఆయన బట్టలు లేకుండా ఉన్నాడన్నారు. అందరూ రాజు భయపడి రాజే కదా రాజు తలుచుకుంటే దెబ్బలకు కదవా, కాబట్టి అందరు అనుకున్నారు. ఒక్కసారి అందరూ పెళ్ళిని నవ్వారు ఆయన చూసుకొని, నిజమే కదా ఆ చిన్న పిల్లవాడికి కనిపించింది అని భ్రమలోంచి బయటపడ్డారు. కాబట్టి భూమి గుండ్రంగా ఉన్నందుకు ఒకసారి ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడే బైర్ నరేష్ మీరు కంపేర్ చేసుకుంటే అది మీ ఇష్టం, నేను అడుగుతున్నా కాదు. బైర్ నరేష్ ఈజ్ ఎ పిహెచ్డి స్కాలర్, ఈజ్ ఎ బుక్ రీడర్, ఒక పరిశోధకుడు, ఒక సత్యాన్వేషి. పరిశోధనలు చేసి అంత చేసి దేవుడు లేడు అని చెప్పేసి సిగ్గుగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అసలు లేనిదాన్ని ఉన్నది అని చెప్పేవాడు సిగ్గుపడాలా? అబద్ధం చెప్తున్నందుకు వాడు కదా, నేను నిజాన్ని చెప్తున్నా, నేనెందుకు సిగ్గుపడాలా? రామాయణం లేదు, మహాభారతం లేదు, అటు క్రైస్తవ మత దేవుడు లేడు, యేసుక్రీస్తు లేడు, అటు ఖురాన్ లేదు, మహమ్మద్ ప్రవక్త లేడు అని అంటారా? లేడు లేదు అనే పదం ప్లేసులో ఉన్నాడు అని నమ్ముతున్నారు, ఒక్కసారి ఆలోచించండి. లేదే ఇప్పుడు సరే నువ్వు చదివిన గ్రంథాలు ఉన్నాయి,
మరి అవి ఎట్లా వచ్చినాయి ఆ గ్రంథాలు అన్నిట్లు ఎలా వచ్చినాయి? ఇప్పుడు కరోనాకు గుడి కట్టినట్టుగా వచ్చినాయి, మహాత్మా గాంధీకి గుడి కట్టినట్టుగా, ఖుష్బుకు గుడి కట్టినట్టుగానే వచ్చాయి. ఈరోజు బాహుబలికి ఒక సెట్ వేశారు రామోజీ ఫిలిం సిటీలో. ఓ 100 సంవత్సరాల తర్వాత ఇది భూకంపం వచ్చో ఇబ్బంది అయిందనుకో, ఆ బాహుబలి సినిమాని చూపించి ఇగో పాదాలు ఇక్కడ దొరికాయని చెప్పి, అది బల్లాల దేవుడి పాదాలే అని చెప్పి చెప్పుకుంటాడు రేపటి రోజున. అంతే, ఏవైనా మొదట్లో ఒక నమ్మకం రూపంలో వస్తాయి, ఆ తర్వాత చిన్న చిన్న ఆధారాలు దానికి మహిమలు అంటగడతారు, ఆ తర్వాత దాంట్లో వ్యాపారవేత్త దూరుతాడు, కొంతమంది శ్రమను దోచుకోవడానికి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అది పెంచి పోషించి కప్పడుతూ ఉంటారు. నేనేమంటా ఇప్పుడు, నేను ఒక మాట అంటాను. అను ఏదన్నాను నేను ఓపెన్ గా మాట్లాడను. నీకు ఆ స్వేచ్ఛ ఉంది, మాట్లాడచ్చు, 100% మాట్లాడచ్చు. సరే, నాకు తెలియదు కానీ నువ్వు వస్తా వస్తా అన్నటువంటి విషయం నేను చెప్పుల ఖరీదు 60 రూపాయలు అని చెప్పిన 100% దేవుణ్ణి నమ్మవు కాబట్టి నీ బతకట్లుందని నేను అంట. దేవుణ్ణి నమ్మవు కాబట్టి నీ బతకట్లుందని అంట. అంటే ఇప్పుడు నమ్మి పేదరికంలో ఉన్న వాళ్ళందరి కారణం ఎవడు? ఎలాగపోతే ఏదో ఒక రోజు మారుతారాలు, నువ్వు మొత్తం నమ్మేసినావు కదా అందుకే అట్లా ఉన్నావు అని నేను అంట. అది మీ అమాయకత్వం, మీ తప్పుడు అవగాహన అంటాను. అంతే, అది కారణం కాదంట. ఎలా కారణం అవుతుంది? నా పీజీలు వృధా ఉన్నాయా? నాకు ఇల్లు ఉంది, నాకు పొలం ఉంది, నా కోరిక మేరకు ఇలా ఒక పని చేయన్న, మనం ఇద్దరం కలిసి ఇక్కడ బల్కంపేట గుడికి పోదాం. ఏ ఊరుకు? బల్కంపేట గుడి ఉంది కదా, ఎల్లమ్మ గుడి ఉన్నది, అడిగి పోయి మొక్కియాల. నీకు ఏదైనా మంచి జరిగితేనేమో దేవుడు ఉన్నట్టు, లేకపోతేనేమో దేవుడు లేడని నేను నమ్ముతాను. ఎక్సలెంట్, మంచి సలహా ఇచ్చాను. నేను ఇదే ప్రయోగాన్ని నీకేం చెప్తానంటే, క్లాసులో 60 మంది క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ మొక్కుదాం ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఎల్లమ్మ తల్లి, పోషమ్మ తల్లి, బది పోషమ, మనం చేసే పనులు చేయాలి. వినండి, 60 మంది మొక్కుదాం ఫస్ట్ ర్యాంక్ రావాలని. ఫస్ట్ ర్యాంక్ ఎవడైతే వాడే దేవుని మొక్కాలో, మిగతా వాళ్ళందరూ దేవుని ఇచ్చిపెడదాం. రెడీయా? ఇప్పుడు నేను అదంటే సమన్యాయం జరుగుతుంది. నువ్వు అన్నదంట పోషమ్మనో ఎల్లమ్మనో మైసమ్మనో ఏదో ఒక దేవత కనుక మొక్కితే, కోరికలు తీరిస్తే ఈ హైదరాబాద్ లో ఆడపిల్లలు ఎందుకు అత్యాచారానికి గురవుతున్నారు, పక్కవాడి భూమి కబ్జాకి ఎందుకు గురవుతున్నారు, రౌడీలు గూండాలు ఎందుకుంటున్నారు, అమాయక ప్రజలు ఎందుకు చంపబడుతున్నారు, ఇంకా తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక, ఉండడానికి ఇల్లు లేక, దీనస్థితిలో ప్రజలు బతుకుతూ హైదరాబాద్ లో ఎందుకున్నారు? ఆ ఎల్లమ్మనో పోషమ్మనో ఏం చేస్తుంది? ధనవంతులు ఇంకా ధనవంతులు వాళ్ళు చేసినటువంటి మోసాల వల్ల, వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల మాత్రమే అటువంటి శిక్షలు పడతాయి అని చెప్పేసి అని అంటారు. అది కల్పితం, అమాయకత్వం కల్పితం. కొంతమంది మన ప్రజలలో మెదడులని మత్తులాగా చేసి నీ కష్టాలకి కన్నీళ్ళకి నువ్వు తిరగబడాలి, చైతన్యం కావాలి, కలిసి పోరాడాలనేటువంటి ఆ ఉత్తేజాన్ని, ఆ స్ఫూర్తిని నింపకుండా నీ కర్మ, నీ పాపము నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు, చచ్చిపోయాక పరలోకంలో నీకు మంచి భోజనాలు దొరుకుతాయి, ఇప్పుడు నువ్వు భరించాల్సిందే, ఇప్పుడు మలమలలాడు పొట్టలే, రేపు మంచి పరమాణాలు తింటాయని తప్పుడు ప్రచారం చేసి ప్రజలకు నేర్పించాలి. అసలే ఉండదు. ఎలా ఉంటది? అలా ఉన్నదన్నోడు ఎవడన్నా ఉన్నాడు? కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత కొన్ని గ్రాముల, అంటే ఆత్మ అనేది కొన్ని గ్రాముల రూపంలో, అంటే వెయిట్ తగ్గుతాడట. ఇది అంటే సైన్స్ పరంగానే చెప్పి ఒక పేపర్లలో కూడా రావడం జరిగింది, ఒక ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. ఇది వాస్తవమేనా? ఇదన్నా నమ్ముతావా నమ్మవా? ఓకే, పేపర్లలో వచ్చిందనో, ఆర్టికల్ రాశారనో, టీవీలలో చూపించారనో, లేదా ఆ బరువు కొలతలను చూపించారనో, నమ్ము నమ్మకపో అనేది తప్పు. అది ఏ మేరకు సాధ్యము అసాధ్యము అనే శోధన చేయాలి. నేను శోధన చేసి చెప్పినటువంటి విషయం అన్నది, అంటే మనిషి చనిపోయిన తర్వాత, మనిషి చచ్చిపోయినాక 20 గ్రాములు 60 గ్రాములు కాదు, సగం బరువు తగ్గినవు. అయితే సో వాట్? చచ్చిపోయాక తగ్గే బరువు గురించి నీకెందుకు? బతికున్నప్పుడు నువ్వేం చేయాలి? అది చేస్తున్నావా? ఆత్మ ఆత్మ వెళ్ళిపోతుంది. అసలు ఆత్మ అనే పదమే నాటకము, బూటకము. ఆత్మ లేదు. ఏడ ఆత్మ ఉంటుంది? ఎట్లుంటుంది ఆత్మ? చాలా సింపుల్గా, నువ్వు ఒక 10వ తరగతి పిల్లవాడువో, 6వ తరగతి పిల్లవాడువో అయితే నేను వివరించమంటే వివరిస్తాను, డిగ్రీ స్టూడెంట్గా అయితే నీ స్థాయిలో వివరిస్తాను, పీజీ స్టూడెంట్ అయితే నీకు వివరిస్తాను, స్కాలర్ అయితే పిహెచ్డీ చేసే వ్యక్తి నేను ఏ స్టాండర్డ్లో వివరించాలి? సామాన్య ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నీ చేతిలో గుప్పెడు పల్లికాయలు ఉన్నాయనుకో, వాటిలో ఆత్మ ఉందా, ప్రాణం ఉందా? ఎండబెట్టాం, అవి రేకుల మీద ఎండబెట్టాం, కళ్ళంలో ఎండబెట్టాం, ఎండిపోయినాయి, చెట్లుంచి తెంపేసినాం, వాటిలో ఆత్మ ఉందా? ఎండిపోయినాయి కదా. ఆ పల్లికాయలను పగులగొట్టాం, అందులో 2 పల్లి గింజలు వచ్చాయా? దాంట్లో ఆత్మ కనిపిస్తుందా, ప్రాణం కనిపిస్తుందా? అది నిర్జీవ సజీవ? నిర్జీవ. మరి దానిని నేల మీద వేసి కొన్ని నీళ్లు చల్లితే ఈ గాలిలో ఉన్నటువంటి
ఆక్సిజను హైడ్రోజను నైట్రోజను ఆ నేలలో ఉన్న కార్బన సమ్మేళనాలు దానికి తగు మొత్తాదులో అందితే నిర్జీవములో నుంచి జీవము పుట్టుకొచ్చి వేర్లను లోపలికి తన్ని ఆ సూర్యుడితో పరాగ సంపర్కం చేసి ఫోటోసింథసిస్ చేసి ఆ మొక్క పుడుతుంది కదా, అక్కడ ఆ మొక్క మొలకెత్తడానికి నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, నీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు. ఇప్పుడు హిందువులనంటే ఈ దేవుడు పుట్టించాడు, క్రైస్తవులను ఆ దేశం పుట్టించాడు, ముస్లింలను ఈ దేవుడు పుట్టించాడు, ఆ మొక్కలో మొలకనెవడు పుట్టించాడు, ప్రకృతిలో అనుకూల వాతావరణం వచ్చినప్పుడు అది దేవుడి ఆజ్ఞ అని నేను అంటాను. ఏది ఆజ్ఞ అది? ఇక మీరు ఒకవేళ అంటారు కదా, ఏమంటారు అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చిన్న చీమైన కుట్ర. అంటే ఈరోజు పోలీస్ స్టేషన్లు ఎందుకు మూసబెడేసి అని, వాళ్ళకు తుపాకులు ఎందుకు పడుకోమనండి, డాక్టర్లు ఎందుకు? అన్నిటికి దేవుడు రాడు కదా, అన్నిటికి రాకపోతే దేని దేనికి వస్తాడు చెప్పండి, రెండింటికి చెప్పండి. బైరి నరేష్ ఇంటర్వ్యూ చేయాలంటే దేవుడు రావాలన్నా, క్రాంతి ఉన్నాడు క్రాంతి చేస్తాడు. అంటే నువ్వు దేవుడువా? దేవుడు ప్రతిరూపం కాదు, నేను అంటలేను. బైరి నరేష్ నువ్వు ఇంటర్వ్యూ చేయాలంటే దేవుడే రావాలన్నా? నువ్వెవడు? మనిషివి, తోటి మనిషివి కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చాను. ఎవడైనా ఆపదలో ఉంటే ఇంకో మనిషే వచ్చి ఆదుకోవాలి తప్ప దేవుడు ఆదుకోడు. అదే మనిషి, మనిషిని మనిషి ఇంకో మనిషి దేవుడు పంపిస్తాడు. దేవుడు పంపిస్తే ఈరోజు ఆపద జరిగి చచ్చిపోయినప్పుడు టర్కీలో 50,000 మంది చచ్చిపోయినప్పుడు దేవుడే చంపిన అనుకోవచ్చు కదా. మొన్న గోదావరి యాక్సిడెంట్ గురైనప్పుడు దేవుడే పట్టాలు పీకేసిన అనుకోవాలా? గోద్రాలో 5,000 మందిని ఊచకూతకొస్తే ఆయనే చేసిన అనుకోవాలా? లేకపోతే ఆ ఒకడు ఇక్కడ గోకుల చాట్లోను లుంబిని పార్క్లోను బాంబులు పెడితే దేవుడే పెట్టాడు అనుకోవాలా? నేను చీరలో జైల్లో ఉన్నప్పుడు వాడిని అడిగాను, ఒక ఆయన అడిగాను, ఆయన పేరు హానిక్ బాయ్. చాలా బాధ అనిపించింది కానీ మనిషిగా చూశాను. అందులో బాంబులు పేలుల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, ఆయనకు లైఫ్ పడింది, ఉరిశిక్ష పడింది. మా బ్యారెక్ నుంచి బయటకు వెళ్తుంటే అడగాల వద్దా అని ఆలోచించాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ అని అంటే ఆయన చెప్పాడు ఏంటి అంటే, మీరు ఒక మనిషి, సరే ఎదురుగా ఉన్నవాళ్ళు ముస్లింలు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, ఆ బాంబు పేలులు అంతమంది చచ్చిపోయారు కదా, మీరు బాధగా ఫీల్ అవ్వలేదా అని అడిగాను. వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ అని అన్నాను. అది 2006లో ఏమో జరిగింది. అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా, అల్లా ఆదేశించాడు, నేను చేశాను, వాళ్ళు అల్లా దగ్గరికి వెళ్ళిపోయారు అన్నాడు. ఇప్పుడు నేను కూడా ఒక కత్తి తీసుకొని నీకు పొడిచి ఈరోజు నా తలరాతకి ఈ సమయంలో నేను పొడవాలని రాశాడు అంటే ఊరుకుంటావా? ఎందుకు ఈ అమానవీయమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మనుషులుగా మనం దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులుగా మనం చేయాల్సిన కర్తవ్యాలను నిర్వర్తిస్తే ఈ సమాజం ఇంకా మెరుగ్గా ఉంటుంది. దేవుడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, దేవుడు లేడు అంతే. దేవుడి మహిమ వల్ల జరిగే రెండు పనులు చెప్పు. అన్ని దేవుడిదయ్యా అన్నప్పుడు ఒక రెండు పనులు, ఈ పనులు దేవుడి వల్లే అని చెప్పండి. నిజంగానే ఆ పుష్కరాల్లో మునిగి సృష్టి సృష్టింపబడింది, సృష్టి నాశనం అవుతుంది. అవి రెండు పనులు దేవుడి చేతులు ఉన్నాయని నేను అంటా. అయితే ఇక మిగతా బొమ్మలు పెట్టకూరి, ఈ మతం ఆ మతం అని పుట్టించుకోకూరి, దానికి నైవేద్యం పెట్టుడు, లేకపోతే దండం పెట్టుడు, కొబ్బరికాయలు కొట్టుడు, ప్రార్థనలు నమాజు చేసుడు, మిమ్మల్ని పుట్టించిన దేవుడే సంపే దేవుడే కదా. పుట్టినవు సత్యదాకా హాయిగా ఈ ప్రకృతిని గౌరవిస్తూ, తోటి మనుషులను గౌరవిస్తూ, నువ్వు పుట్టిన దేశంలోని చట్టాలను గౌరవిస్తూ మెరుగైన సమాజం కోసం జీవించు. నేను పుట్టించింది దేవుడే అయితే మళ్ళీ ఆ దేవుని ప్రసన్నం చేయడం కోసం ఎందుకు బతకాలి? ఆధారపడి మెరుగైన సమాజం కోసం బతుకు, తోటి మనిషి మనిషిలాగా జీవించు, సరిపోద్ది నువ్వు. సరే ఇప్పుడు ఒక నాస్తికునిగా మెరుగైన సమాజం కోసం నువ్వు ఏం చేస్తున్నావు? బోలడి చేస్తున్నా. ఏం చేస్తున్నావు? నేను చట్టాలని పాటిస్తున్నా, గౌరవిస్తున్నా, నా జీవనాన్ని నేను కష్టపడి నాస్తికుడు అని అంటే ఏ దేవుని నమ్మడు. ఈ దేశం మెరుగుపడకపోవడానికి కారణం కులం, కుల నిర్మూలన కోసం ప్రసంగిస్తున్నా, కుల పుట్టుకేంటి, దాని పరిణామం ఏంటి, దాని విష ప్రభావం ఏంటి, దాని నిర్మూలన ఆవశ్యకత ఏంటి, నిర్మించకపోతే ఎదురయ్యే ఉపద్రవం ఏంటి, దాన్ని ఎలా తొలగించాలి, దానికోసం కుల నిర్మూలన కోసం బాబాసాహెబ్ ఏం చెప్పాడు, జ్యోతిరావు పూలే ఏం చేశాడు, జ్యోతిరావు తర్వాత పెరియార్ రామస్వామి ఏం చేశాడు, ఇప్పుడున్న సమాజంలో మనమందరం కుల నిర్మూలన కోసం ఏం చేయాలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను, కులాంతర వివాహాలు పెళ్లి చేస్తున్నాను, ఆ కులం పేరుతో జరిగే డిస్క్రిమినేషన్ పోగొట్టడం కోసం నా వంతుగా చైతన్యం చేస్తున్నాను, ప్రతిఘటిస్తున్నాను, కుల స్వభావంతో ఉన్న వాళ్ళ గుణం మారడం కోసం కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉన్నాను. అలాగే ఆర్థిక అసమానతల పైన మనం బాగుపోవడం కోసం మన చెడ్డ అలవాట్లు పోగొట్టుకోవాలి, నేర ప్రభుత్వని పోగొట్టుకోవాలి, బుద్ధుడు చెప్పిన ఆ 5 జ్ఞాన సూత్రాలను పాటించాలి, దోపిడీ చేయొద్దని నేను ప్రచారం చేస్తున్నాను, అది నేను పాటిస్తున్నాను. అది చెప్పే క్రమంలోనే కదా మీరు 41 రోజులు గొప్పగా ఉంటున్నారు అయ్యప్ప స్వాములు, మంచిగా ఉంటున్నారు, మీకు అభినందనలు, కానీ జీవితం అంతా ఇలా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పాను. అంతే, ఆ క్రమంలో మాలేసినా కూడా మిమ్మల్ని కుల మొదలట్లేదురా, మాలేసినా కూడా మనల్ని తక్కువగానే చూస్తున్నారు, మాల వేసినన్ని రోజులే కాదు జీవితం అంతా ఉన్నతంగా ఉండని సూచించాలి. ఆ క్రమంలో ఒరే మీరు నమ్ముతూ మకర జ్యోతి చూడడం కోసం అప్పులు చేసి అక్కడికి పోతున్నారు, ఆ పమ్మా నది మీద కట్టిన ఆ బ్రిడ్జ్ కూలిపోయి చచ్చిపోతున్నారు, అలాగే ప్రమాదంలో చచ్చిపోతున్నారు, వాకింగ్లో వెళ్తున్నారు, అనేక ఇబ్బందులు పడుతూ మీ డబ్బును అక్కడ పెడుతున్నారు, ఇక్కడే ఉండి దండం పెట్టుకోండి ఒకవేళ ఉన్నాడు అని అనుకుంటే, దానికోసం అంత ఇబ్బంది అక్కర్లేదు, ఆ పేరుతో దోపిడీ జరుగుతుంది,
ఆ జ్యోతి కూడా కల్పితమే మకర జ్యోతి. ముందుగా మాలాంటి వాళ్ళు అది జ్యోతి ఉట్టిదే అన్నప్పుడు ఎవరు నమ్మలేదు. మనోభావాలు మన్ను మశానం అన్నారు. ఇప్పుడు కూడా అదే అంటారు అన్న, మకర జ్యోతి లేదు అంటారు. అసలు మకర జ్యోతి మానవ కల్పితం ఆ ట్రావెన్ కోర్ సంస్థానమే ప్రకటించింది కదా. కేరళ ప్రభుత్వంలో ఒక పిటిషన్ పడింది, ఈ జ్యోతిని చూడడానికి తండోపతండాలుగా వచ్చే క్రమంలో నీరు కలుషితం అవుతుంది, ఈ అడవి కలుషితం అవుతుంది, రోగాలు వైరస్ వస్తున్నాయి, అలాగే ఆ ఒత్తిడిలో అది చూడాలని తొక్కిసలాట్లో జనాలు చచ్చిపోతున్నారు అని చెప్పి ఒక కేసు పడితే ఇది నిజమా కాదా అని పరిశోధిస్తూ ఉన్నప్పుడు ఔత్సాహికులు ఆడికి వెళ్ళి సాహసంతో అక్కడ కృత్రిమంగా మకర జ్యోతిని ఒక కుండలో ఆరతి కర్పూరం పోసి నిప్పు వెలిగించి కింది నుంచి ఒక లేజర్ సిగ్నల్ రాగానే అక్కడున్న ఒక టీము దాన్ని ఇలా తిప్పుతూ ఒక నల్లని గొంగడిని దానికి అడ్డం పెట్టి తీసి అలా 2-3 సార్లు అనగానే అక్కడికి వెళ్ళిన మన ప్రజలు అందులో నాన్న నా తమ్ముడు ఉంటాడు వాళ్ళందరూ ఆ జ్యోతి నాకు దర్శనం అయింది, ప్రత్యక్షంగా రాత్రి నాకు ప్రత్యక్షంగా దేవుడు కనిపించాడని వెళ్ళారు. నిజానికి మీ ఇలాంటి ఛానల్ లైవ్గా కూడా చూపిస్తూ ఉన్నాయి. అయ్యా అది తప్పు, అది ఏదో మనిషి పుట్టించినాడు, ఇలా కొండలు ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉంటే ఆకాశంలో ఉన్నట్టు ఎలా ఉంది అని ప్రశ్నించాము. తర్వాత నిరూపించాక ఇప్పుడు కోర్టు ఒప్పుకుంది, ప్రభుత్వం ఒప్పుకుంది, అలాగే ఎవరి నమ్మకాలు అలా ఉంటాయి కదా. ఉండండి, మరి మీరెందుకు ఆ నమ్మకాలను అంటే కొమ్ము కాసే ప్రయత్నం చేస్తారు, అంటే వమ్ము చేసే ప్రయత్నం చేస్తారు? నమ్మకాలని కొమ్ము గాయటం లేదు, నమ్మకాలని వమ్ము చేయటం లేదు. నమ్మకము 2 రకాలు. ఒకటి నేను పరిశోధిస్తున్నాను, హైపోథీసిస్ ఉంటాయి, నేను ఒక పరిశోధన చేస్తున్నాను, ఎక్స్పెరిమెంట్స్ గెస్సింగ్స్ ఉంటాయి, ఊహించడము. ఎస్ ఇగో ఈ వైరస్, ఈ కోవిడ్ వైరస్, ఈ కరోనా వైరస్ దీనికి యాంటీబాడీస్ ఇలా చేయాలి, లేదా ఇగో ఈ ఫోన్లో ట్రింగ్ ట్రింగ్ అని కొట్టడం ఇబ్బంది అవుతుంది, ఇక్కడ టచ్ వస్తే బాగుంటుంది, లేదా రాయడం కష్టం అవుతుంది, ఇలా వాయిస్ రికార్డ్ అయి టైప్ అయితే బాగుంటుంది, లేదా టీవీ వైర్లెస్ ఇలా ఇంకా మెరుగుపరచాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి నమ్మకంతో ప్రయత్నించడం. ఆల్వాస్ ఎడిసన్ కరెంట్ బల్బు కనిపెట్టేటప్పుడు ఎస్ పగలు కాదు రాత్రి కూడా వెలుతురులో మాట్లాడుకునే శక్తి కావాలి, చదువుకునే అవకాశం కావాలి అని ఆయన విద్యుత్ శక్తిని కాంతిశక్తి కావడం కోసం నమ్మకం కోసం ఊహించి ఆ నమ్మకాన్ని మెరుగైన సమాజం కోసం ఒక ప్రజల కష్టాలని కన్నీళ్లను పోగొట్టి సౌకర్యాలను మెరుగుపరచడం కోసం చేసే నమ్మకంతో చేసే ప్రయత్నం వేరు, మూఢనమ్మకం వేరు. పాతదాన్ని ప్రశ్నించకుండా గుడ్డిగా నమ్మడం, ఒక వర్గం పని చేయకుండా ఉట్టిగా తినడం, ఇంకా వీడు పుట్టుకతోనే గొప్ప కులం, వీడు తక్కువ కులం, వీడు ఈ పని చేయాలి, వీడు ఈ పని చేయాలి, వీడు ఈ పని చేయాలి, వీడికి ఆస్తి ఉండొద్దు, వీడు చదువుకోకూడదు, వీడికి హక్కు ఉండకూడదు, ఇదే శాస్త్రం, ఇదే మతం, ఇదే దేవుడు, దేవుడు ఇట్నే చెప్పిండు కాబట్టి దేవుడే అని ఆధారపడే స్వభావం ఇక్కడ, ఆలోచించే స్వభావం ఇక్కడ, మార్పు లేని స్వభావం ఇక్కడ, ప్రశ్నిస్తూ మార్చుకోవడానికి సిద్ధంగా ఉండడం ఇక్కడ. నేను ఇప్పుడు ఉదాహరణకి మాట్లాడిన మాటల్లో పొరపాటు ఉంటే ఎవరైనా నిరూపిస్తే మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మార్చుకున్నా మార్చుకోకున్నా నా వల్ల ఎవరైనా అయ్యప్ప స్వాములు కానీ, భారత నాస్తిక సమాజం సభ్యులు నాయకులు కానీ అసౌకర్యానికి గురైనా బాధపడ్డా మనసారా నన్ను క్షమించండి అనడానికి నేను సిద్ధంగా ఉంటా. ఎందుకంటే నేను మనిషిని మనిషిని గౌరవిస్తా, నేను దేవుడికి క్షమాపణ చెప్పట్లేదు, నేను దేవుడి కోసం బతకట్లేదు, దేవుడికి భయపడట్లేదు. ఐఎమ్ నాట్ ఫియర్ అబౌట్ గాడ్, ఐఎమ్ ఫియర్ అబౌట్ ఇన్డిసిప్లైన్ బిలీవర్స్. కాబట్టి ఇది ఇది ఆచరించమంటుంది, ఇది ప్రశ్నించమంటుంది, ఇది నిరూపిస్తే నమ్ముతా అంటుంది, ఇది నిరూపించినా నిరూపించకుండా నువ్వు నమ్మాల్సిందే అంటుంది. ఏ దారిలో వెళ్తారో మీ ఇష్టం అండి. ఆ హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. అలాగే ఆ పీడనలో నుంచి, ఆ అజ్ఞానంలో నుంచి, ఆ పొరపాటులో నుంచి చైతన్యం చేసే బాధ్యత అందరికీ ఇచ్చింది. అందులో నా లాంటి వాళ్ళు ఎత్తుకున్నారు, ఎంతకాలం ఎత్తుకొని మోస్తారో అంతకాలం వేస్తారు, అలసిపోయినప్పుడు అది ఇంకోటికి అప్పగిస్తారు. నేనే ఈ విషయంలో మొదటివాడిని కాదు, నేనే తోపును టాపును కాదు, అలానే నాకంటే గొప్పవాళ్ళు బయట లేరని కాదు, రేపు రారు అని కాదు. ఓకే అన్న, రామాయణం జరిగిందా లేదా అంటే ఏమంటాము? నాకు మీ పేరు ఏం పేరు అన్నారు? క్రాంతి. నా పేరు క్రాంతి. అంటే అర్థం ఒక వెలుగు, అవునా? కాస్త వెలుగులోకి రండి బ్రదర్. 100% రామాయణం జరిగింది అని మీరు నమ్మితే నమ్మే హక్కు మీకుంది, నమ్మండి అని ప్రచారం చేసే హక్కు మీకుంది, నమ్మకుండా ఉండే హక్కు నాకుంది, అందులో తప్పును కూడా ఎత్తి చూపే హక్కు కూడా నాకుంది. నేనేమంటాను క్రాంతి గారు, మీరు మనోభావాలు మీకు బలహీనంగా ఉంటే గుండెను గట్టిగా పెట్టుకోండి, తర్వాత మళ్ళీ నన్ను మీరు క్షమాపణ అడుగు తొక్క ఇవన్నీ అక్కర్లేదు. దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరాలు పరిపాలించాడని వాల్మీకి రాసిన రామాయణంలో ఉంది. శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని, రామరాజ్యాన్ని పాలించాడని ఉంది. మొత్తం కలిపితే ఎంత అండి క్రాంతి గారు? 60,000 11,000 ఎంత? 71. అంటే 71,000 సంవత్సరాలు తండ్రి కొడుకులు పాలించారు. మరి భారతదేశ చరిత్ర రాసుకునేటప్పుడు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో బుద్ధుడు పుట్టాడు,
3000 సంవత్సరాల క్రితం మెసపటోనియా నాగరికత, హోయంగ్ హో నాగరికత, లేకపోతే గ్రీస్ నాగరికత, ఈజిప్టు నాగరికత అని అంత కొడితే 5000 చరిత్ర లేదు. మరి 60000 సంవత్సరాలు దశరథ మహారాజు గారు ఎలా పాలించారు, 11000 సంవత్సరాలు శ్రీరామచంద్ర ప్రభు ఎలా పరిపాలించాడు, మన భారతదేశానికి చరిత్ర రాసుకునేప్పుడు అకార్డింగ్ టు రామాయణం 71000 సంవత్సరాల క్రితం ఈ దేశంలో రాజులు, రాజరికాలు, గుర్రాలు, ఆ బంగారు ఆభరణాలు, బాణాలు, విల్లంబులు, పుష్పక విమానాలు ఇవన్నీ ఉన్నాయని ఎందుకు చరిత్రలో రాయలేకపోయారు? ఇది నేను ఒక్కడిన ఒక ప్రశ్న మాత్రమే. దయచేసి దీనిలో మళ్ళీ రామాయణాన్ని రాముణ్ణి కించపరిచిన అనకండి. ఎప్పుడు లోహయుగం ఎప్పుడొచ్చింది? ఆధునిక నవీన శిలాయుగం ఎప్పుడొచ్చింది? శిలాయుగం ఎప్పుడొచ్చింది? హోమోసోఫియన్స్ ఏంటి? నియాండర్తలు ఏంటి? రామాపీతికస్ ఏంటి? హోమోసోఫియోసోఫియన్స్ ఏంటి? ఇప్పుడున్న ఏరా ఏంటి? అకార్డింగ్ టు ఇండియన్ హిస్టరీ కానీ, ఓల్డ్ హిస్టరీ కానీ, జీవ పరిణామం కానీ, మానవ పరిణామం కానీ ఒక్కసారి కామన్ సెన్స్ అప్లై చేయండి సార్. మీలాంటి వారు, మీ చేతిలో మైక్ ఉంది, మీ సోదరుడి చేతిలో కెమెరా ఉంది, జ్ఞానం ఏడుంది, ప్రశ్నకు స్థానం ఏడుంది. జ్ఞానం కేవలం బైరి నరేష్ లాంటి వాళ్ళ దగ్గరనే ఉందా? అది తప్పు. నా తల్లి దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లి ఉడుకుతున్న అన్నం గంజుపై ఉన్నటువంటి మూత ఎగిరి పడుతున్నప్పుడు ఆవిరి యంత్రానికి కారణమని నా తల్లే చెప్పింది. సలివెడుతూ వణుకుతున్నప్పుడు అరికట్లం కట్టుకోమని కట్టడంలో ఉంది, ఆ తోలును చెప్పుగా మార్చడంలో ఉంది. చిన్న చలి పెడితే, బాగా చలి పెడితే ఏం చేయాలంటే చిన్న దూది ముక్కలు తీసి చెవులో పెట్టుకోమంది. ఎందుకు? నా శరీరంలో ఉన్న సున్నిత పాటలో ఇవి చలిని ఎక్కువగా స్పర్శింపజేసేవి చెవురంధ్రాలు, అందులో దూది పెట్టుకో బిడ్డా అని చెప్పింది. అక్కడ జ్ఞానం లేదా? జ్ఞానం అంటే బాగా మాట్లాడడమా? కాంట్రవర్సీ వచ్చిపోయి ఇలా టీవీల ముందు కూర్చోవడమా? నోటికొచ్చినట్టు అరవడమా? జ్ఞానం అంటే సత్యము, నిజము. దానికి ఒక పారామీటర్ ఉంటుంది, అది నా దగ్గర ఉండొచ్చు, మీ దగ్గర ఉండొచ్చు. ఒకవేళ మీరు ఒక రంగంలో అనుభవజ్ఞులు, జ్ఞానవంతులు అయి ఉండొచ్చు, నేను మూఢనమ్మకాలు అనే అంశం మీద కాస్త పుస్తకాలు చదివి ఉండొచ్చు, నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు మీ లైన్లోకి రాకపోవచ్చు. కాబట్టి జ్ఞాన అన్వేషణలో ఒక సామాన్యుని నేను, అజ్ఞానాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్న దాంట్లో ముందున్న వ్యక్తిని నేను, అంతే. నా కొడుకు మంచివాడు అంటే మిగతా వాళ్ళందరూ ఎదవలు అన్నట్టు అర్థమా? నా కొడుకు మంచివాడు అంటే మిగతా వాళ్ళందరూ ఎదవలని అర్థమా? మా అమ్మ చాలా మంచిది అని అంటే మిగతా వాళ్ళందరూ చెడ్డ తల్లులు అని అర్థమా? కాబట్టి నేను విషయం చెబితే మీరే జ్ఞానవంతులు అని ఎటకారంగా అడిగితే ఎట్లా బ్రదర్? ఇప్పుడు మొన్న జరిగినటువంటి విషయం చూసుకుంటే, మీరు జైలుకు పోకముందు ఒక వ్యక్తిని కొట్టిరు, ఆ వ్యక్తి మీరా కాదా? కాదు. కాదు కదా? కాదు. ఎవరు ఆయన? ఎవరు మళ్ళా? ఆయన బాలరాజు అని అక్కడ ఉండే ఒక సాధారణ వ్యక్తి, అంబేద్కర్ ఇష్టం. అప్పుడప్పుడు తన స్టేటస్లో బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ల విషయాలు పెడుతూ ఉండేవాడు. అలాగే అతడికి దైవభావం పైన నమ్మకం లేని నాస్తిక భావాలు ఉన్న వ్యక్తి. స్వాములందరూ అక్కడ చేస్తూ ఉన్నప్పుడు ఆయన, అరే ఇడేది జనం, ఒక ఏదైనా సంఘటన జరిగినా 10 మంది ఉన్నా, ఒక చిన్న యాక్సిడెంట్ అయినా, మానవ సహజంగా ఆడికి వెళ్తాం కదా, ఆడికి వెళ్ళిన ఆ సోదరుణ్ణి కొంతమంది స్వాములు కూడా కాదు, కొంతమంది వీడేరా అని చెప్పి ప్రచారం చేసి ఆయనను కొట్టి తిట్టి దాడి చేశారు. మల్లికార్జున అనే టీచర్ని దాడి చేశారు. ఒకరు ఇద్దరు కాదు, అనేక మంది మీద సందట్లో సడేమియా అన్నట్టుగా అవకాశం దొరికిందని వాళ్ళకు నచ్చని వాళ్ళందరి పైన దాడులు చేయడం, కేసులు పెట్టడం లాంటివి చేసేళ్ళు. ఇప్పుడు మళ్ళా ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీసారి మీ పైన దాడి జరుగుతుంది అని అంటే మీరేమంటారు? అంటే మీరు దాడి చేయండి అని హింట్ ఇస్తున్నారా ప్రజలకి? దాడి జరుగుతుంది అని నేను అంటున్నాను. నేను జరగదు అంటున్నాను. జరగదు అంటారా? జరగదని అంటున్నాను. ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులు, ప్రేమమూర్తులు. ఒక దొంగకి, లంగకి, వాళ్ళ పక్కింటి ఆడపిల్లని ఇబ్బంది పెట్టినోడికి, భార్యని పొల్లు కొట్టినోడికి, లేదా పక్కల ఆస్తిపాస్తులు దోచుకున్న వాడిని క్షమిస్తున్న ప్రజలు నేను సత్యాన్ని చెబుతున్న నన్నెందుకు కడుపులో పెట్టుకోరు? ఎందుకు ద్వేషిస్తారు? ద్వేష స్వభావం అనేది భారతదేశంలో మతం మత్తులో ఉన్న కొద్ది మంది మూర్ఖులకు తప్ప నిజమైన భక్తులు ఎవ్వరూ నా పైన వ్యతిరేకంగా ఉండరు. ఎందుకంటే నిజమైన భక్తులు వాళ్ళ భక్తిని బోధించే మత పెద్దలను అడుగుతారు, అరే గాడు ఒక నాస్తికుడు కుక్కలాగా అరుస్తున్నాడు, వానికి సమాధానం చెప్పురా హౌలే అని అడుగుతారు. అప్పుడు ఆ మత పెద్దలు ఇది నిజం, ఇది సత్యం అని చెప్పేటోడు వానికి గోస. సామాన్య ప్రజలు నాది కరెక్టా, వాళ్ళ మత గురువు కరెక్టా అని వాళ్ళకు డౌట్ వస్తే వాళ్ళు మత గురువుని అడిగితే మత గురువులు కదా సమాధానం చెప్పుకోవాల్సింది. సామాన్య ప్రజలే అది అలా కాకుండా వాళ్ళు నా మీద దాడి చేస్తున్నారంటే అర్థం వాళ్ళు దాడి చేస్తున్నట్టు కాదు. ఆ కుట్ర ముసుగులో వాళ్ళ పెద్దలు అరే ఆ ప్రశ్నను చంపేయి, వాని కొట్టేయి, వానిపై దాడి చేయని ఉసిగలిపితే వచ్చే ఒక ఉద్రేకమే తప్ప ప్రజలు గొప్పవాళ్ళు. అలా అనుకుంటే బుద్ధుని చంపేశారా? పెరియారు 97 పెరియారు రామస్వామి గారు, ఆయన తమిళ రాజ్యంలో తన శిలా విగ్రహం కింద దేవుడు, నో గాడ్, నో గాడ్, దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ నో గాడ్ ఎట్ ఆల్ అని స్పష్టంగా రాపిచ్చాడు.
ఆయన పోరాటం చూడలేదా? అలాగే ఎంతో మంది దేవుళ్ళేడని ఎన్నో రచనలు చేయలేదా? త్రిపుర నేను రామస్వామి చౌదరి రాసినటువంటి సూత పురాణం చదవండి, సివి గారు రాసినటువంటి సత్యకామ జాబాలి, ఇందులో క్రైస్తవం ఉండదు, ఇస్లాం ఉండదు, ఏ విధంగా ధర్మ గ్రంథాలు అనుకునే వాటిలో ఉన్న అధర్మాలను వివరించినవి ఎన్ని లేవు. ఆ ప్రశ్ననే సరిగా లేదు. ఇంట్లో ఒక 2600 పుస్తకాలు ఉంటాయి. ఒక్కోసారి వెళ్తున్నప్పుడు ఒక్కో పుస్తకం చదువుతుంటాము. ఒక్కో వీడియో వివరించాల్సి వచ్చినప్పుడు దాని రిలవెంట్ బుక్స్ అన్నీ నా సోదరుడు తమ్ముడు అచ్యుతరాజు పెడుతూ ఉంటాడు. అవి అంతకుముందే చదివినవి కాబట్టి రెఫర్ చేస్తూ కోడ్ చేస్తూ వివరించడానికి పెట్టుకుంటాను. ఇప్పుడు ఇటు వస్తూ ఉన్నప్పుడు అలా పెరియారు అయితే బుద్ధిజం బుద్ధిస్ట్ అంటే ఏంటి అసలు? అది బుద్ధుడు అనే ఒక వ్యక్తి ఆ రోజుల్లో ఉన్నటువంటి కాలంలో సమాజంలో ఉన్న హెచ్చు తగ్గులని రూపుమాపాలని అసమానతలను పోగొట్టాలని అప్పటికే బలీయంగా ఉండి వలస వచ్చిన మొదటి విదేశీయులైనటువంటి ఆర్య బ్రాహ్మణులు ఇక్కడి కల్చర్ని ధ్వంసం చేస్తున్నారని యజ్ఞ యాగాదుల పేరుతో పశువులను జంతువులను వేలాదిగా కోసి చంపి ఆ మాంసం తింటున్నారని దేవతల పేరుతో స్వర్గ నరకాల పేరుతో వ్యవసాయాన్ని కుంటుపడేస్తున్నారని భావించి ఆయన దుఃఖానికి కారణము, దుఃఖానికి ఒక కారణం ఉంది, కారణానికి ఒక పరిష్కార మార్గం ఉంది అని చెప్పి ఆయన దుఃఖ నివారణ కోసం మనిషి ఒక అష్టాంగ మార్గాన్ని, మంచి మాట తీరు, మంచి చూపు, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి జీవన విధానం, మంచి పని, ఇలా ఆయన మంచిని బోధిస్తున్న ఒక మనిషి. ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆయన చెప్పిన విధానాలను గౌరవించి పాటించే వాళ్ళందరూ బుద్ధిస్టులు. అది బౌద్ధంగా మారింది. బౌద్ధ మతం. ఒకవేళ అది మతమా కాదా అని బౌద్ధ మతాన్ని నమ్మే బౌద్ధిస్టులను అడగండి. నేనైతే అదొక బౌద్ధ దమ్మ అంటే ఒక నేను బుద్ధుని దేవుడిని అని అంగీకరించాను, నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. అదొక గొప్ప జీవన విధానం. అందులో కూడా లామా సిస్టము, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, ముగ్గులు గీయడాలు ఉంటే దానికి కూడా నేను వ్యతిరేకిస్తాను. అలా క్రైస్తవంలో ఉన్న మంచిని స్వీకరిస్తాను, ఇస్లాంలో ఉన్న మంచిని స్వీకరిస్తాను, హైందవంలో వేదాల్లో ఉన్న మంచిని కూడా నేను స్వీకరిస్తాను, వైష్ణవంలో ఉన్నది, శైవంలో ఉన్నది, ఉత్తర భారతదేశ మతంలో ఉన్నది, దక్షిణ భారతదేశంలో ఉన్న మతంది, ఒకే మతంలో విభిన్న శాఖల్లో ఉన్న మంచిని కూడా నేను గౌరవిస్తాను. వాటిలో ఉన్న లోపాలను గురించి కూడా నాకు తెలిసిన మేరకు చెప్తాను, అంతే తప్ప అది చెప్పడము అదే నా పని కూడా కాదు. ఓకే, ఇప్పుడు అటు బుద్ధులు కూడా బుద్ధ మతం కాదే అని అంటున్నావు? అవును, అంతే కదా, 100%. ఓకే ఓకే అన్న, ఇది కొంచెం పక్కనే పెడితే, నువ్వు పెళ్ళిళ్ళు కూడా చేస్తావట కన్నా? నేను పెళ్ళిళ్ళు చేసే పూజారిని కాదు. నేను ఒక రాష్ట్ర అధ్యక్షుణ్ణి కాబట్టి, నేను 14-15 ఏళ్ల క్రితం కులాంతర దండల పెళ్లి చేసుకున్నాను కాబట్టి, అలాంటి పద్ధతులు పెళ్లి చేసుకునే వ్యవస్థని మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజం స్థాపించి, ముహూర్తాలతో పనిలేదు, మంత్రతంత్రాలతో పనిలేదు, ఇద్దరు మనుషులు ఒకరి మెడలో ఒకరు దండ వేసుకొని బంధువులందరి సమక్షంలో మేము భార్యాభర్తలుగా జీవిస్తామని చెప్తే చాలు అని ఆయన పనిచేశాడు. 1925 సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ తీసుకొచ్చినటువంటి పెరియార్ రామస్వామి కూడా స్వ అభిమాన పెళ్ళిళ్ళు, మనిషిని మనిషి గౌరవించే, వ్యక్తిత్వాన్ని గౌరవించే పెళ్ళిళ్ళు చేశాడు. దానికి ఏ మత క్రతువులు అక్కర్లేదు, ఆ పూజారికి కట్న కానుకలు సమర్పించాల్సిన అక్కర్లేదు. మొన్న ఈ మధ్య జనగామ దగ్గర ఒక కేసు పెట్టారు, ఒక గ్రామ సర్పంచ్ తీర్మానం చేశాడు, అయ్యా మా ఊరు పూజారి గృహప్రవేశానికి 25,000, పెళ్లికి 50,000, ఇంకేదైనా కార్యక్రమం ఉంటే తులం బంగారం అడుగుతున్నాడు, ఇక మన ఇంట్లో మన ఊర్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పూజారిని పిలవడానికి వీలేదని బైకాట్ చేస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేశారు, ప్రకటించారు. ఆ తర్వాత చాలా ఘర్షణ జరిగింది. మీకు అది మీ దృష్టికి వచ్చిందో రాలేదో, అయితే వాళ్ళు చేసిందే నేను చేస్తున్నాను, నాకంటే ముందు చేశారు, తర్వాత కూడా ఎంతో మంది చేస్తూనే ఉన్నారు. దానివల్ల అరే వృధా ఖర్చు తగ్గిపోతుంది కదా, ఇద్దరు మనుషులు కలిసి జీవించడానికి ఈ ముహూర్తాలతో ఏం పని? ముహూర్తాలతో ప్రకారంగా ఈ ముహూర్తాలు లేని టైంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళిళ్ళు నిలబడే అని అంటారు. ఎవడాడన్నది కాదా? తేయా దిమాక్ లేని ముచ్చట, ప్రపంచం అంతా ముహూర్తాలే చూస్తారా? అదే నిజమైతే మీ వేద గ్రంథాల ప్రకారం అయితే రాముల వారు సీతమ్మ వారు మంచి ముహూర్తంలే కదా పెళ్లి చేసుకున్నది, మరి వాళ్ళ వాళ్ళ జీవితం ఎట్టయింది? ద్రౌపది గారు 5 భర్తల్ని ఒక మంచి ముహూర్తంలో పెళ్లి చేశారు కదా, మరి వాళ్ళ జీవితం ఎలా అయింది? మీరు అనుకునే దైవమే కానీ, లేదా జీసస్ అనుకో, లేకపోతే అల్లానే అనుకో, లేదా వాటిని నమ్మే పండిత పామరులే అనుకో,
ఎక్కడైనా మరి ఒక మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి 2వ తారీఖో 3వ తారీఖో విడో పెన్షన్స్ ఇస్తారు. ఈ రాష్ట్రంలో విడో పెన్షన్ ఉంది కదా, వాళ్ళందరిని అడుగు అమ్మ మీరు ముహూర్తం కాని సమయంలో పెళ్లి చేసుకున్నారా అని. అందరు ముహూర్తమే. నేను పేరు ప్రస్తావిస్తున్నందుకు మన్నించండి. నాగ చైతన్య మరియు సమంత గారు ధనవంతుల పేదవాళ్ళ ధనవంతులే, అందుబాటులో ఉన్న పండితుల చేతనే ముహూర్తాలు పెట్టుకున్నారు కదా. మరి వాళ్ళ అభిప్రాయాలు కలవలేదు, విడిపోవాలనుకున్నారు విడిపోయారు లేదా? పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరు అంటున్నందుకు క్షమించండి, ఆయన కూడా తన వైవాహిక జీవితంలో ఒకటి రెండు ఫెయిల్యూర్ అయ్యారు కదా. ఫెయిల్యూర్ అవ్వడం అనేది మనం చూడాల్సిన కోణం వేరు, ముహూర్త బలంతో కలిసి ఉంటారనుకోవడం వేరు. ఇద్దరు మనుషులు కలిసి జీవించడానికి ముహూర్తంతో సంబంధం లేదు. అలా అని సమాజం గౌరవం కావాలనుకుంటే 10 మందిని పిలిచి మీ భార్యాభర్తలను పరిచయం చేస్తే సరిపోద్ది, లేదా ఇద్దరే వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇద్దరు ఆధారాలు పెట్టి సంతకం పెడితే సరిపోద్ది. అలా నా దగ్గరికి కొంతమంది వచ్చారు, ఎంతో మంది వచ్చారు, 1000 జంటలు వచ్చాయి నా దగ్గరికి. 1000 జంటలు పైసలు దేనికి తీసుకుంటారు, దేనికి తీసుకోరు? నేనైతే పైసలు తీసుకోను, ఆశించను. నా దగ్గరికి రాగానే మొదటి ప్రశ్న, అమ్మాయి 18 సంవత్సరాలు నిండిందా, అబ్బాయి 21 సంవత్సరాలు నిండాడా? ఒకటి. రెండోది, మీరు ఇంకా కొంతకాలం ఆగండి, ఒకరినొకరు ఇష్టపడుతూ గౌరవిస్తున్నారు కదా, మీరు ఒక జీవన ఆధారం చూసుకున్నాకే పెళ్లి చేసుకోండి అంటాను. ఆ తర్వాత ఇద్దరు తల్లిదండ్రులను సంప్రదిస్తాను, వాళ్ళు అంగీకరిస్తే వాళ్ళ సమక్షంలో దండలు మార్చుకుంటారు, అంగీకరించకపోతే మీ సమక్షంలో చేసుకుంటారు. ఏదో ఒక డేటు వాళ్ళకు వీలైన డేట్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, అప్పుడు వీలైతే నేను పోతా, లేకపోతే లేదు. అలా నాకు వీలై నేను పోయి నేను దగ్గర నుండి చేసిన పెళ్ళు 204 పూర్తయినాయి. 204 అవును. అన్న మీకు జీవనోపాధి ఎట్లా అన్న? మంచి ప్రశ్న అడిగారు బ్రదర్. మా ఆవిడ మోడల్ స్కూల్ గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ టీచర్ ఒకటి. రెండోది, నాకు వ్యవసాయ భూమి ఉంది, వ్యవసాయం. నా ఇంట్లో కిరాణం ఉంది. జమ్మికుంట బస్టాండ్లో నేను ఒక టెండర్ వేసి ఆర్టీసీ టెండర్ ప్రకారంగా కూల్ డ్రింక్స్ బేకరీ నడిపించుకుంటాను. అలాగే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అలాగే నేను పుస్తకాలు పర్చేజ్ చేసి ప్రింటర్ పబ్లిషర్స్ నుంచి కొని నేను వీటిని అమ్ముతూ ఉంటాను. అలాగే మ్యాజిక్ ప్రదర్శనలు ఇవ్వడానికి మ్యాజిక్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను, ఉపన్యాస శిక్షణలు ఇస్తూ ఉంటాను, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను. కాంపిటేటివ్ కోసం ప్రిపేర్ అయ్యే ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి డిఫరెంట్ సబ్జెక్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా క్లాసులు చెప్తూ ఉంటాను. అలాగే గ్రామాల్లోకి వెళ్ళి చైతన్య కార్యక్రమాలు చేస్తుంటాను. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల్లో సైకాలజీ కౌన్సిలింగ్ క్లాసులు నిర్వహించి నా వనరులను నేను సమీకరించుకుంటూ ఉంటాను. అంటే మీరు మీరు బాగా చదువుకున్నారు కదా? అంటే అవును, బాగా సైకాలజీ చేశారు. యా, నేను అందరిలాగే 10th ఇంటర్ డిగ్రీ చదివి ఎంఏ పబ్లిక్ యాడు, ఎంఎస్సీ సైకాలజీ, ఎంహెచ్ఆర్ఎం చదివాను. డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్సీ సైకాలజీ 2 ఇయర్స్ చేశాను. బీఈడి 1 ఇయర్ చేశాను. ఒక 6 మంత్స్ అంబేద్కర్ స్టడీస్ డిప్లొమా ఒకటి చేశాను. ఒక 6 మంత్స్ మ్యాజిక్ డిప్లొమా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో చేశాను. ఆ తర్వాత పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. ఇప్పుడు లా 1st ఇయర్లో ఉన్నాను. ఉద్యోగాలు చేస్తూ జీవనాధారం పొందుతూ నా ఖాళీ సమయాన్ని, నా తమ్ముడు చనిపోయినప్పుడు నేను తీసుకున్న ప్రతిజ్ఞ ప్రకారంగా నా చుట్టూ ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడానికి నా సమయాన్ని ఇస్తున్నాను. ఆ క్రమంలో ఏదైనా సభలు సమావేశాలు పిలిచినప్పుడు అయ్యా నాకు ప్రయాణం ఖర్చులు ఇవ్వండి అని అంటున్నప్పుడు వాళ్ళు నా ఇంటి నుంచి కానీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ ఆ ప్రదేశానికి వెళ్ళి రావడానికి కావాల్సిన డబ్బులు ఇస్తారు. ఒక్కోసారి 5-10 వేలు ఎక్కువ ఇస్తారు, ఒక్కోసారి వీలు కాలేదన్న అని అడుగుతారు. అది ఆ ప్రాంతంకు నేను వెళ్ళాల్సిన అవసరం మీద నా వీలును బట్టే ఉంటుంది తప్ప ఎక్కడ డబ్బుల కారణంగా ఆగలేదు, డబ్బులు కావాలని అడగలేదు. పెళ్ళిళ్ళు కూడా అంతే. పెళ్ళిళ్ళు ఇస్తారా? పెళ్ళిళ్ళు చేస్తే డబ్బులు తీసుకోను. అలా ఏం తీసుకోను, ఎందుకంటే నేను డిపెండెంట్ని కాదు, బెగ్గర్ని కాదు. అక్కడ 20 మంది 30 మంది సమక్షంలో ఉంటే బ్రదర్ వాళ్ళందరికీ భోజనాలు పెట్టే అవకాశం ఉందా? పెట్టుకోండి, దండలు పెట్టుకోండి, స్వీట్స్ ఇచ్చుకోండి. లేదా ఈ చిన్న హాల్ అయితే, మా ఇంటి ముందే నేను ఒక 20-30 పెళ్ళిళ్ళు చేశాను, 1 రూపాయి ఖర్చు లేకుండా. నేను పెళ్లి చేసిన 100వ పెళ్లి జంటకి 100వ పెళ్లి జంట షేక్ రఫీ అండ్ దయామణి, ఆ పెళ్లికి నేను 3 రూపాయల ఖర్చుతో విజయవాడలో చేశాను. కేవలం ఒక పేపర్ మీద సైన్ చేసుకుని ఒకరికొకరు పేపర్ ఇచ్చుకున్నారు, 2 దండలు మేమే తెప్పించాము వేసుకున్నారు అంతే. దయామణి, దయామణి మరియు రఫీ అంటే హిందూ ముస్లిం అన్నట. యా, 2 వేరు వేరు మతాలు. మీ టార్గెట్ ఏందన్న? టార్గెట్ అంటే అర్థం మీ దృష్టిలో ఏంటి? టార్గెట్ అంటే హిందూ ముస్లింలను, లేకపోతే ఇతర మతాలను, ఇతర కులాల వారికి పెళ్లి చేయడమేనా? అదే నిజమైతే నేను బోర్డు పెట్టుకునేటోని కదా. ఒకవేళ అదే నిజమైతే హిందూ మతస్థులు, ముస్లిం మతస్థులు, వేరువేరు మతాల వాళ్ళు మీరు ప్రేమించుకుంటే నాగర్రారి, పెళ్లి చేయడం నా పని కాదు. నా ప్రయాణంలో
కలిసి వచ్చిన సందర్భాలు అవసరం వచ్చిన సందర్భాల్లో తోడుగా నిలబడడం మాత్రమే నా లక్ష్యం. అంతేకాని హిందువుల అమ్మాయిల్ని ముస్లింలకు ఇవ్వాలనో, ముస్లింల అమ్మాయిల్ని ట్రాప్ చేసి హిందువులకు ఇవ్వాలనో, రెండు వేరువేరు మతాలను మిక్స్ చేయాలనో కాదు. నేను కులాంతర పెళ్లి చేసుకున్నా. మరి నేను ఒకటి చూసిన, మీరు మీకు నచ్చుతట్టుంది అది, నేను ఇప్పుడు చెప్తా. కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకోవడం వల్ల జ్ఞానవంతులు పుడతారు అని చెప్పేసి మీరు అక్కడ పోస్ట్ చేశారు. అవును, మేనరికంలో చేసుకున్న వాళ్ళకి ఎక్కువ శాతం అంగవైకల్యంతో బుద్ధిమాంద్యంతో పుట్టే అవకాశం ఉంది, సేమ్ డిఎన్ఏ రిపీట్ అవ్వడం వల్ల అని సైన్స్ చెప్పి. అలాగే వేరువేరు కులాలు వేరువేరు మతాల వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు లేదా అరేంజ్డ్ మ్యారేజెస్, ఇప్పుడు చాలామంది అరేంజ్డ్ మ్యారేజ్ కూడా వేరువేరు కులాల వాళ్ళు చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం ద్వారా మంచి చురుకైన పిల్లలు పుడతారని సైన్స్ చెప్తుంది. దాన్ని పాటించడం తప్పు కాదు. అలాగే ఈ దేశంలో పరమత సహనమో భిన్నత్వంలో ఏకత్వమో కుల నిర్మూలన జరగాలంటే వేరువేరు కులాల వాళ్ళు వేరువేరు మతాల వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళు పెళ్లి చేసుకోవాలి బ్రదర్. ఇష్టపడడానికి కులము మొత్తం చూస్తే అది ఇష్టం ఎందుకైతే, అది ప్రేమ ఎందుకైతుంది అంతే అంటారు. సరే, ఇప్పుడు వ్యక్తిగతంగా పోతే జైల్లో బైరి నరేష్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఖైదీలాగే ఉంది. ఖైదీలాగానే ఉంది. ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఎట్లా ఉంటుంది అక్కడ? నాకు పుస్తకం చదివే అలవాటు ఉంది కాబట్టి అక్కడ నేను ఇవే నా దోస్తులుగా బతికేశాను. అలాగే నాకు రాసే అలవాటు ఉంది కాబట్టి నా దగ్గర ఉన్న వైట్ నోట్బుక్ అనేక ఆలోచనలకి అనుభవాలకి ఏం చేయాలి ఎలా చేయాలి, నేను మాట్లాడిన దాన్ని ఏ విధంగా వక్రీకరించారు, ఇంకా సున్నితంగా ఎట్లా మాట్లాడాలి, ఇంకా ఉన్నతంగా ఎట్లా మాట్లాడాలి. ఇప్పటివరకు ఉన్నతంగా ఉన్నాను, క్రమశిక్షణగా ఉన్నాను కాబట్టే 4600 మీటింగులు 41 సంవత్సరాల వయసు దాకా ఏ మతం నాపై దాడి చేయకుండా ఒక కేసు నా మీద లేకుండా హాయిగా బతికాను. మొన్న అయితే అయినాయి కదా, అన్నీ అయినాయి కదా మొన్న ఒక దెబ్బతోటి. అంటే 19వ తేదీన నేను ప్రసంగించాను క్రాంతి గారు, 29వ తేదీన దాన్ని ఎత్తుకున్నారు. ఈ 10 రోజుల గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? బాగా వైరల్ కాలేదు అది. అసలు వైరల్ కాదు, ఎవరు దాన్ని పట్టించుకోలేదు. నా ముందున్న ప్రజలకి నేనేం చెప్పాలో అది చెబుతూ నేను 1 గంట 40 నిమిషాలు ప్రసంగిస్తే 10 రోజులు టైం తీసుకొని దీన్ని కాంట్రవర్సీ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునే కుట్రదారులు దాన్ని ఎడిట్ చేసి, నాకు తెలిసిన స్నేహితులు చెప్పారు, అరే పలానా పార్టీవాడు మా టీంలో గ్రూప్ పెట్టి మీరు ఏం బీకుతారా అయ్యప్ప స్వాములు నిజానికి అట్లా అనొచ్చా, ఏం బీకుతారా అనొచ్చా, అరే మీరు అవ్వయ్యకు పుట్టలేదారా, అరే బైర్ నరేష్ అనే ఒక లంజా కొడుకు ఇలా చేస్తుంటే మీరు ఇవ్వండి చీకుతున్నారా అని రాసి, మీరు నిజంగా ఒక అవ్వయ్యకే పుడితే రోడ్డు మీకు రండిరా మీకేమని వస్తుందిరా అని చెప్పి రాశారంట. అంటే ఎంత స్థాయిలో పవిత్రంగా భక్తిలో ఉండి, ఒకవైపు మంచి భక్తితో ఉండి, ఇంకొంతమంది చిన్న చిన్న చెడ్డలవాట్లుంటే కంట్రోల్ చేసుకోవాలని ఉన్నటువంటి వాళ్ళని ఈ భాషలతో రెచ్చగొట్టి రోడ్ల మీదకి రప్పించారు. నిజానికి ఒకవేళ దేవుడే నిజమైతే, వాళ్ళ భక్తే నిజమైతే, ఒక నాస్తికుడు అనేవాడు పొరపాటు మాట్లాడాడు వాడిని దేవుడు పైన చూసుకుంటాడు అనుకోవచ్చు కదా. రెచ్చగొట్టింది మనిషే, రెచ్చగొట్టబడ్డవాడు మనిషే, మాట్లాడింది నేను మనిషే, ఇంటర్వ్యూ చేస్తున్న మీరు మనిషే, అంతా మనుషులే. కాకపోతే దాని వెనకాల ఒక ఒక భావాలను పెట్టుకొని మనం నిమిత్త మాత్రులుగా మారిపోతాం. ఆ విషయాలు మాట్లాడుకుందాం మనము. జైల్లో బైరి నరేష్ ను కొట్టే ప్రయత్నం చంపే ప్రయత్నం కూడా చేశారట, నిజమేనా ఇది? నిజమా కాదు? కాదు కాదు. మీరు ఎవరికైతే వ్యతిరేకంగా మాట్లాడారో అక్కడ ఒక టీం ఫామ్ అయి మీ పైన దాడి చేయడానికి, అంటే అలాంటి టీములు ఒకటి ఫామ్ అవుతాయి, అలా కొడతారు చంపుతారు అని మీకు ఆలోచన కలగడము నిజంగా సమాజ తిరోగమనానికి నిదర్శనం. ఎందుకంటే ఒక పిల్లాడు నడుస్తూ ఉన్నప్పుడు ఇక వాడు కాసేపట్లో పడతాడు అని ఎవరు అనుకుంటారు? న్యారో నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడు మాత్రమే అనుకుంటాడు. నేను అనుకున్నాను జైల్లోకి వెళ్ళగానే కాస్త కోపంగా 2-3 రోజులు ఉంటారు, ఆ తర్వాత తోటి ఖైదీలు అందరూ ఎందుకు మాట్లాడమని అడుగుతారు. అడిగినప్పుడు నేను వివరిస్తే, అర్థవంతంగా వివరిస్తే అర్థం చేసుకుంటారు. అయినా నేను వివరించింది వాళ్ళకి అర్థం కాకపోతే తప్పుగా అనుకుంటారు. అంతే కదా ఆడ మీరు అనుకున్న ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అలాగే నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, గోకుల చాట్లో చంపిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు, భార్యను నరికొచ్చిన వాళ్ళు ఉన్నారు, బిడ్డకి కడుపు వేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల నేరాలు చేసిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆలోచించమని చెప్పి నన్ను చంపుతారా? అదేం లేదు. జైలు సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్, డిప్యూటీ జైలర్స్, జైలర్స్ మంచిగా చూసుకోవడం ఏం లేదు, కామన్ ఖైదీలాగా చూశారు. కాకపోతే అంటే జైలు వ్యవస్థలో సెలబ్రిటీకి ఒక స్థాయి ఉంటుందట కదా, మీరు అంటే ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిపోయారు, మరి మీకేమన్నా సెలబ్రిటీకి సంబంధించినటువంటి అవకాశాలు ఇచ్చారా లోపల? అదేం లేదు. జైల్లో నేను కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే,
మొదటి 14 రోజుల పాటు నన్ను సింగిల్ సెల్ లో పెట్టారు మనుషులు కనిపించకుండా ఎదుటి వాళ్ళతో మాట్లాడకుండా సింగిల్ బ్యారక్ చేశారు మూడు వైపుల గోడ ఒక వైపు ప్రవేశ ఎంట్రీ ఉంటది మనకు సినిమాలో ఊచలు కనిపిస్తాయి అందులో ఇదొకటే కనిపిస్తూ ఉంటుంది దాని ఎదురుగా గోడే ఉంటది అక్కడ దాకా సంధి చాలా అలా ఒక 14 రోజులు ఉంది ఏ జైలు ఉన్నారన్న మీరు నేను చెర్లపల్లి జైలు ఉన్నాను ఆ తర్వాత ములాఖత్కు మా మిస్సెస్ అడ్వకేట్ వచ్చినప్పుడు ఓపెన్ గా చెప్పేశాను నాకు కమ్యూనికేషన్ లేదు నాకు ఫెసిలిటీస్ లేవు సూర్యరశ్మి పడట్లేదు నేను ఎండకు వెళ్ళి కాసేపు నించుంటానంటే అనుమతి ఇవ్వట్లేరు కాబట్టి ఖైదీగా నా హక్కులు నాకు లేవు దీనిపైన మీరు కోర్టులో రిట్ పిటిషన్ వేయమన్నాను వేశారు ఇద్దరు జడ్జీలు లోపలికి వచ్చారు నాకు ఒక కామన్ ఖైదీకి ఉండే అన్ని సౌకర్యాలు అప్పటి నుంచి నాకు అందించారు ఇలా ఎందుకు చేశారని మాట్లాడుతున్నప్పుడు అధికారి చెప్పాడు ఎవరైనా ఆకతాయిలు ఏదైనా ఇబ్బంది పెడితే చెక్కులో పడతామనే మీ రక్షణ కోసమే అలా చేశామండి దీన్ని తప్పుగా భావించొద్దు అని చెప్పారు ఆ తర్వాత కామన్గా ఉన్నాను పుస్తకాలు చదవడం లైబ్రరీకి వెళ్ళడం నా భావాలు రాయడం కవిత్వాలు రాసుకోవడం నేను మానస బ్యారక్లో మానస సరోవరం అనే పేరుతో ఉన్న సెల్లో ఉన్నాను 20E అనే బ్యారక్లో ఉన్నాను ఖైదీ నెంబర్ యూటీ ఖైదీ అనే కంటే అండర్ ట్రయల్ ఖైదీ 4831 నంబర్ నాకు అలర్ట్ చేశారు ఆడ కూడా బైర్ నరేష్ నీకు ఫోన్ వచ్చింది బైర్ నరేష్ నీకు ములాఖత్ వచ్చింది బైర్ నరేష్ నీకు ఇది వచ్చింది అన్నారు యూటీ అంటారా ఓన్లీ 4831 అని అంటారు ఎందుకంటే బైర్ నరేష్ అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వినే అవకాశం ఉంటుంది కదా నేను చెడ్డవాడినైనా మంచివాడినైనా ఖైదీ నెంబర్తోనే పిలుస్తారు ఓకే ఫుడ్ ఏ విధంగా ఉండాడా మంచిగా ఉండనా ఫుడ్ పడ్డట్టు ఉంది మీకు అందరు సహజంగా పడదు కానీ మీరు బాగా లాభం వచ్చినట్టు అనిపిస్తుంది అంటే అది మీ చూసే కళ్ళకు మీరు ఏ కెమెరా కన్నుతో చూస్తున్నారో మతవాద కన్నుతో చూస్తున్నారో లేకపోతే మీ మీ పర్సెప్షన్ బట్టి అలా అనుకుంటారు నాకైతే అక్కడి ఫుడ్ పడలేదు సాధారణ ఖైదీలకి మన ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్లో ఉన్నదానికంటే ఇబ్బందికరంగానే ఉంది దానిపైన నేను విచారించాను సార్ మాకు సకాలంలో ఫండ్ రావట్లేదు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు తర్వాత ఖైదీలు పెరిగిపోతూ ఉన్నారు సిబ్బంది సరిగా లేరు ఉన్న దాంట్లో మెరుగైంది ఇస్తున్నాము ఈ మెనూ ఫాలో అవుతున్నాను వాళ్ళు ఒక మెనూ పెట్టారు అక్కడ మంచి హోటల్ ఫుడ్ పెట్టడానికి అది ప్యారడైజ్ హోటలా లేకపోతే బాబాచి హోటలా ఉదయం 6 గంటలకి బెల్ కొట్టేస్తారు అందరినీ లేపేస్తారు 6:30కి చాయ్ పోస్తారు 7 గంటలకి టిఫిన్ పెడతారు మళ్ళీ 10 గంటలకి భోజనం వస్తుంది 11 గంటలకి మళ్ళీ చాయ్ వస్తుంది సాయంత్రం 4-5 గంటలకి సాయంత్రం భోజనం వస్తుంది మెజారిటీగా సాంబారు పప్పు ఇది తప్ప అందులో వేరే ఏముండదు ఒక ఆదివారం మాత్రము మొదటి ఆదివారము మాంసం అని 2-3 ముక్కలు వేస్తారు పులుసు వస్తారు మిగతా ఆదివారాలు సాయంత్రం పూట చికెన్ వేస్తారు అంతే డబ్బున్న వాళ్ళు అందులో క్యాంటీన్ ఉంటుంది మనం డబ్బులు ఇస్తే అవి టోకెన్లుగా మార్చుకుంటారు మనం టోకెన్లు ఇస్తే బిస్కెట్ ప్యాకెట్ నుంచి మొదలుకుంటే బాదం పిస్తాల దాకా బిర్యానీ ప్యాకెట్ నుంచి వదులుకుంటే బగారన్నం దాకా 48 రోజులు ఉన్నాను నాపై ఉన్న సెక్షన్లకి నేను నాపై ఉన్న ఏ ఒక్క సెక్షన్ కూడా అన్ని రోజులు ఉండాల్సిన అవసరం లేని సెక్షన్లు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయచ్చు కానీ ఎక్కువ మంది మీలాంటి మీడియా ఛానల్ వాళ్ళు రిపీటెడ్గా చేసి ప్రజలని బాగా ఉద్రేకానికి గురి చేసి నన్ను ఒకరోజే ఓవర్ నైట్ స్టార్ చేయటం వల్ల ఆ సెలబ్రిటీ హోదాని ఎక్కువ రోజులు ల్యాగ్ చేస్తూ 48 రోజులు నన్ను అందులో ఉంచగలిగాను. బైరి నరేష్ జైలుకు పోయే క్రమంలో రాష్ట్రంలో ట్రెండింగ్ ఉన్నటువంటి విషయం ఏంటంటే కవిత లిక్కర్ స్కామ్. దాన్ని కప్పికూర్చే ప్రయత్నం కోసమే బైరి నరేష్ పైన ఒక రాజకీయ పార్టీ అండగా నిలుస్తూ పంపింది అని చెప్పేసి ఇంకో రాజకీయ పార్టీ అన్నది వాస్తవమా కాదా? ఇది ఆ పార్టీలో అడగాలని నన్ను ఎందుకు అడుగుతాను? మీరు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారు, మీరు టీఆర్ఎస్ పార్టీ మనిషి, ఇప్పుడున్న బీఆర్ఎస్ అలా అనుకోవడం ఎదుటి వాళ్ళ అమాయకత్వం. ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ నాయకులతోటి అటు అంటే బాగా చక్కర్లు కొట్టినటువంటి కొన్ని వీడియోలు కొట్టినాయి, మీరు లోపల ఉన్నారు, మీరు చూసిరో చూడలేదు కానీ బాల్క సుమన్ మై సీనియర్, కొంతమంది అట్లా బాల్క సుమన్ లాంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులతోటి మీరు చేదోడు వాదోడుగా తిరుగుతూ టిఫిన్లు చేస్తూ తింటూ తిరుగుతున్నటువంటి వీడియోలు అయితే బాగా, ఈ తిరగడం తిరగడం అనే పదాన్ని వెనక్కి తీసుకొని తినటం అనేది నేరం కాదు. నేను ఒక పిహెచ్డి స్కాలర్ని, ఉస్మానియా యూనివర్సిటీ పోరాట బిడ్డని, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయిన వ్యక్తిని, కాబట్టి
ఆ ఉద్యమ సమయంలో ఎవరెవరితో అయితే ఉన్నానో మా కమలాపూర్ పొలిటికల్ చేసి కన్వీనర్గా నేను పనిచేశాను. తెలంగాణ ఆవిర్భావంలోకి గుండెకాయలా పనిచేసిన రైలు రోకో ఉప్పల్లో జాతీయ స్థాయిలో 7-8 రైళ్లు ఆగిపోయి రైలు రోకో చేసిన టీంకి నేను నాయకత్వం వహించిన వ్యక్తిని. సింగరేణి ఏరియాలో గోలేటి నుంచి సత్తుపల్లి వరకు అన్ని డివిజన్లలో అన్ని బొగ్గుబాయిల మీద గేట్ మీటింగ్లు పెట్టిన వ్యక్తిని. ఆ క్రమంలో అన్ని ప్రజాసంఘాల నాయకులు నేను కలిసి పనిచేశాము. గౌరవ గవర్నర్గా పనిచేసిన విద్యాసాగర్ రావు గారితో డయాస్ పంచుకున్న సందర్భం ఉంటుంది, కిషన్ రెడ్డి గారితో డయాస్ పంచుకున్నది ఉంటుంది, అలాగే ఎంతో మంది కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా. మంచి ప్రశ్న, ఈ అడగాల్సిన ప్రశ్న ఇది. నేను ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తిని, ఏ రాజకీయ పార్టీతో భాగస్వామి అయ్యే వ్యక్తిని కాదు. కాకపోతే నా భావాజాలం మాత్రం ప్రత్యామ్నాయ రాజకీయాలు, కులము మతము పునాదుల మీద రాజకీయాలు చేసే వాళ్ళకి భిన్నం. అంతవరకే నేను నేను సాంస్కృతిక రంగాన్ని ఎంచుకున్నాను. సమాజ కల్చరల్ ఆల్టర్నేట్ కల్చర్ని ఇవ్వాలని అజ్ఞానాన్ని పోగొట్టే యాంగిల్లో పనిచేస్తున్నాను కాబట్టి అన్ని పార్టీలలో ఉన్న నాలాంటి వాళ్ళందరూ నా పార్టీలో చేరినట్టే, ఆయా పార్టీల్లో ఉన్నట్టు, ఆఖరికి బీజేపీలో ఉన్న ఖుష్బూ లాంటి వాళ్ళు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు, ఏ పార్టీలో ఉన్న నాస్తికులని నాకు సంబంధం ఉంటుంది. తప్ప నేను రాజకీయ పార్టీలో సభ్యుని కాదు, నాయకుని కాదు, నా వెనక ఏ పార్టీ లేదు, నా ముందు ఏ పార్టీ లేదు. ఇప్పుడు కమల్ హాసన్ ఖుష్బూతో కూడా మీకు సంబంధాలు ఉన్నాయి? వాళ్ళు నేను నాస్తికులు అని గౌరవిస్తాను కాబట్టి చెప్తున్నాను. అంటే మీరు మాట్లాడతారా వాళ్ళతో? అవును, మాట్లాడతాము, వెళ్తాము, తమిళనాడు కూడా వెళ్తాము, అక్కడ ఉన్న స్టాలిన్తో కూడా మాట్లాడతాము, పెరియారు సమాధి దగ్గరికి వెళ్తాము, ఆయన మనవడు ఆయన కొడుకు వీరమణితో కలుస్తాము, మనవడు అమ్మరాజుతో మాట్లాడతాము, ఆయనతో పనిచేసే ఎంతమందితో కలుస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము. మాట్లాడడం నిషేధం కాదు కదా, కలవడానికి ఏమైనా నిర్బంధాలు ఉన్నాయా? ఈరోజు పార్టీలో ఉండి తెల్లారి వరకు పేటు ప్రయాణించేటోడు ఉండగాలేంది? మేము మా భావజాలంతో ఉన్న అన్ని పార్టీలోని అందరి మనుషులతో ఉంటాము అంతే. రైట్, ఇప్పుడు ఏ ఎజెండా లేకుండా, లేకపోతే ఏ గమ్యం లేకుండా, ఏ గోల్ లేకుండా ఏ మనిషి ఉండడు? ఉండడు. మీరు కూడా ఉండరు? ఉండను. మీరు రాజకీయ ఎజెండా ఏంది అంటే ఏం చెప్తావు? రాజకీయము పాలిటిక్స్ నేను డిగ్రీలో చదువుకున్నాను, పీజీలో చదువుకున్నాను. ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతి చర్య ప్రతి అంశం పాలిటిక్స్తో ముడిపడి ఉంటుంది. కాబట్టి మంచి పాలిటిక్స్ ఉండాలి. అలాగే రాజకీయ వ్యవస్థలో ప్రతిపక్షము ప్రభుత్వ పక్షము ఈ రెండింటి మధ్య ప్రెజర్ గ్రూప్స్, ఈ రెండింటిని, ఇది బాధ్యత మర్చిపోతే గుర్తు చేసేది, ఇది దారి తప్పితే ప్రశ్నించే ప్రెజర్ గ్రూప్స్ ఉంటాయి. అంటే కొంతమంది అభ్యుదయ భావాలు ఒకే భావం కలవాలు, కొన్ని సంఘాలుగా ఏర్పడి ఆ సంఘానికి ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం కార్యాచరణ పెట్టుకొని ప్రజలతో మద్దతు కూడగడుతూ తప్పును తప్పని ఒప్పును ఒప్పని మంచి చేస్తే అభినందిస్తూ చెడు చేస్తే విమర్శిస్తూ రాజకీయాలకు అతీతంగా ఉండే ఒక మూడవ కోణం కూడా ఉంటుంది. ప్రతి మనిషి మీలాగే చాలామంది ఎంతోమంది ఐదర్ ప్రతిపక్షమా లేకపోతే పాలక పక్షమా లేదంటే లెఫ్ట్ పార్టీలో ఉండే పక్షమా అని రాజకీయ పార్టీల కోణంలో రాజకీయాలను చూస్తున్నారు తప్ప ప్రజా రాజకీయాలు కూడా ఉంటాయి. కానీ బైరన్ నరేష్ జైలుకు పోయిన తర్వాత ఇవాళ నైట్ ఇవాళ పోతాడు అనగా ఇక తెల్లారి నుంచి స్టార్ట్ అయింది, బైరన్ నరేష్ ఈ పార్టీ అయినా అని, ఆ పార్టీ అయినా ఆ పార్టీ అని, ఈ పార్టీ అయినా అన్నాడు. ఏమనుకున్నావు నువ్వు? చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే మా పార్టీకి సంబంధం లేదు అని ఒక పార్టీ వాడు ప్రకటించాడు, కానీ మిగిలిన పార్టీలు మా పార్టీ వాడు ఓన్ చేసుకున్నారు. అంటే నాస్తికుణ్ణి కూడా ఈ పార్టీ వాడు మా పార్టీ అనుకుంటున్నారంటే అర్థం ఏంటి? ఏడా నేను అంటే దీని దగ్గర చేయలేదు, నేను అంటుంది మీకు అర్థం కాలే. ఈ పార్టీ ఆయన అని చెప్పేసి అవతల వాళ్ళు, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంటేనేమో బీజేపీ అని, బీజేపీ ఉంటేనేమో బీఆర్ఎస్ అని. పాపం మధ్యలో కాంగ్రెస్ వదిలిపెట్టినట్టున్నారు. కాంగ్రెస్ కూడా ఒకవేళ వాళ్ళు నన్ను వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని అనుకుంటే నేను సంతోషిస్తాను, ఒకవేళ కాదు అని చెబితే నేను ఇంకా సంతోషిస్తాను. ఎందుకంటే ఒకవేళ మా పార్టీ అని వాళ్ళు అనుకున్నారనుకో, ఓహో ఈ నాస్తికత్వం పునాదుల మీద నడుస్తున్న నన్ను కూడా ఒక పార్టీ గౌరవిస్తూ నావాడు అనుకుంటుందా? అయితే మీరు రేపు అధికారంలోకి వస్తే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం చేయండి, కుల నిర్మూలన చట్టం చేయండి, కులాంతర పెళ్లి చేసుకున్న వాళ్ళకి ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వండి, మీ పథకాలు మీ ప్రభుత్వ నిర్వహణలో అజ్ఞానము ఉపయోగం లేని పనులుంటే సరిదిద్దుకోండి అని వీళ్ళకి చెప్పొచ్చు, లేదా వీళ్ళకి చెప్పొచ్చు.
లేదా వీళ్ళు మా పార్టీ కాదన్నారు అనుకో, ఒరే ఇంతకాలం నరేష్ ఈ పార్టీడు ఆ పార్టీడు అని భ్రమలో ఉన్నారు కదరా, చూడండి ఈ పార్టీడు మావాడు కాదంటాడు ఈ పార్టీడు మావాడు కాదంటాడు, కాబట్టి నేను ఏ పార్టీ కాదని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, మీరు నమ్మలేదు కదా, ఇప్పుడున్న బుద్ధి తెచ్చుకోండి రియలైజ్ కండి అని చెప్తాను. నాకు ఏది జరిగినా మంచి, ఇంకా ఇంకా మంచి. స్ట్రైట్గా చెప్పాలంటే నేను రాజకీయ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, మూఢనమ్మకాల నిర్మూలన, శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న పోరాటంలో ఒక కార్యకర్తని. ఆ క్రమంలో 27 సంవత్సరాల క్రితం 1995 బాలనాస్తికుడిగా చేరి ఎన్నో అనుభవాలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ఎన్నో చేసుకొని ఈరోజు నా కుటుంబాన్ని నిన్ను పోషించుకుంటూ నా సమయాన్ని వినోదానికో, విలాసానికో, ఎంజాయ్కో, ఎంటర్టైన్మెంట్కో, సరదాలకో, సంబరాలకో కాకుండా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం కేటాయిస్తూ ఒక క్రమశిక్షణ గల పౌరుడిగా వెళ్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఫ్యూచర్లా ఇవ్వాలంటే, ఇప్పుడు కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నావు కానీ ఫ్యూచర్లా ఏ రాజకీయ పార్టీలోకి బైరి నరేష్ పోడా? మీ అభిప్రాయం చెప్పండి క్రాంతి గారు. మరి మీరు మాట్లాడండి, ఏదో ఒక పార్టీతో. బైరి నరేష్ అనే వ్యక్తి దేవుని నమ్మడు, ఆత్మ పునర్జన్మ స్వర్గ నరకాలు నమ్మడు, సూటిగా ప్రశ్నిస్తాడు, మీ పార్టీలో తప్పున్నా ప్రశ్నిస్తాడు, మీ పార్టీలో అజ్ఞానం ఉన్నా ప్రశ్నిస్తాడు. అలాంటి ఒక వ్యక్తి కూడా ఉన్నాడు మా ఫ్రెండ్, మీ పార్టీలో ఏర్చుకున్నాను, మీరు మాట్లాడండి. నేను చెప్తే నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు మిమ్మల్ని, కానీ ఆల్రెడీ మీకు ఫేమ్ ఉన్నది, మీ కథ వేరు ఉన్నది. కానీ నేనైతే అనుకుంటున్నాను, నా నా స్ట్రైట్ ఫార్వర్డ్ లేదా నా ఆలోచన విధానం, నా వ్యక్తిత్వం మనసును చంపుకొని, ఒకవేళ నచ్చే పార్టీ రమ్మన్నది అనుకో, ఏంటి పోతావా? పోను. ఎందుకు ఇంతసేపు ఆలోచించినా? ఎందుకనంటే మౌనము అంగీకారం కాదు. గ్యాప్ తీసుకునేలోపు మీరు ఏ స్థాయిలో స్పందిస్తారో చూద్దామని ఆగాను. అలా పోయేవాడిని అయితే తెలంగాణ ఉద్యమం కంటే గొప్ప సందర్భం ఏముంటుంది? అలా పోయేవాడిని అయితే ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తూ అక్కడే అడ్మిషన్ ఉన్నప్పుడు యూనివర్సిటీ రాజకీయాలు ఎందుకు చేయను? రెండు పెద్ద సందర్భాలే కదా. ఈ రెండు సందర్భాలు వదులుకోవడమే కాకుండా మూడో సందర్భం, ఈరోజు 155% మంది ఉన్న బీసీ కులాల్లోంచి పుట్టిన నేను, మావిడ ఒక కాపు కులస్తురాలు, నేను ఒక పద్మశాలి, ఈ రెండు కులాలను ఆర్గనైజ్ చేస్తూ కులం ఆధారంగా ఎందుకు రాజకీయాలు చేయను? రాజకీయ లక్ష్యమే ఉంటే ఈ మూడు, మీకు తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర పోషించాను, రాజకీయాలు తీసుకోలేదు, ఉస్మానియాలో పిహెచ్డి చేసి 10 ఏళ్ళున్నాను, దాని కేంద్రంగా రాజకీయ పునాదులు వేసుకోలేదు, లేదా నా కులంలో ధనవంతులు ఎవరు, వ్యాపారవేత్తలు ఎవరు, రాజకీయంగా ఎదిగినలు ఎవరు, నా కులాన్ని ఆర్గనైజ్ చేసి ఒక, ఇవి మూడు నేను చేయలేదంటే ఇంకా అభిప్రాయపడతలా. ఇప్పుడు నన్ను నమ్మి 86,000 మందిలో 50,000 మంది యూత్ ఐకాన్స్, కులమత రాజకీయాలకు అతీతంగా సాంస్కృతిక విప్లవ యోధులుగా పుస్తకాలు చేతబట్టి చదువుతూ, గొంతును ఆయుధంగా చేసుకొని మాట్లాడుతూ, ప్రశ్నకు ఆయుధంగా చేసుకొని తలదించకుండా ముందుకు సాగుతున్నారు కదా. కాబట్టి నేను వాళ్ళందరినీ, నాకేదో ఒక ఎమ్మెల్యే ఎంపీయో లేకపోతే జెడ్పీటీసీయో సర్పంచో ఓ కాంట్రాక్టు వస్తుందని ఆశపడి నేను వాళ్ళ నమ్మకాలని వమ్ము చేయలేను. పెరియారు ఈ రాజకీయాలను ప్రభావితం చేశాడు, కానీ రాజకీయ ప్రత్యక్ష ఎన్నికల్లో లేడు. పూలే అలాగే చేశాడు, బుధుడు అలాగే చేశాడు. సంఘ సంస్కరణ ఉద్యమంలో పనిచేసే ఎంతోమంది రాజకీయాలకు అతీతంగా పనిచేశారు. అక్కడ నారాయణ గురు గౌడు, ఆయన ఏ పార్టీ కాదు, కేరళలో 100% అక్షరాస్యత కారణం ఆయనే. గుడే కాదు, బడి కూడా కావాలన్నాడు. గుడిలో గౌడు, నారాయణ గురు గౌడ్ అన్నలందరూ ఆలోచించాలి. గుడిలో ఈ దేవుడి విగ్రహమా ఆ దేవుడి విగ్రహమా అన్నప్పుడు, అరే పిచ్చోడా, ఏ దేవుడి విగ్రహం అక్కర్లేదని ఒక మిర్రర్ పెట్టాడు. ఈ సైజులో ఒక ఖాళీ మిర్రరే ఉంటుంది, ఆడికి వెళ్ళి నిన్ను నువ్వు చూసుకొని లోపాలు గుర్తించి సరి చేసుకునే మార్గం చూపిస్తాడు. కాబట్టి సంఘ సంస్కరణ కార్యకర్తగా, మూఢనమ్మకాల నిర్మూలన కార్యకర్తగా, సత్యాన్ని అన్వేషించే సత్యాన్వేషిగా, ప్రయాణించే బాటసారిగా, మార్పు కోసం ప్రయాణించే ఒక మంచి మనిషిగానే మిగిలిపోతాను. రాజకీయాలోకి వెళ్ళడము, ఒకవేళ రాజకీయ పార్టీలో పోతే 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 పోతా ఇప్పుడు పోతే పోతా పోనన్నా ఎందుకు పోనన్నా ఎందుకు పోనన్నా నాకు ఆశయం ఉంది, అది నెరవేర్చుకునే క్రమంలో నాకంటూ ఒక మార్గం ఉంది, నేను వెళ్తా అన్నా. ఒకవేళ పోయానే అనుకో, అప్పుడు మీరు ఈ క్లిప్ వాడుకుంటారు కదా ట్రోల్ చేసుకొని, అప్పుడు పోనన్నా ఏముందని. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, తాగుబోతోడు నేను బంద్ చేసిన 100 మందికి చెప్తాడు. ఇప్పుడు మీరు తాగుబోతోళ్ళ, నా ప్రశ్న వినకుండా నన్ను తాగుబోతానే హక్కు నీకెవడిచ్చాడు? ఎవడిచ్చండి మరి చెప్పు. మరి ఒక తాగుబోతోడు నేను బంద్ చేసినా అని చెప్తాడు అందరికి, చెప్పమని చెప్తాం యాజ్ అ సైకాలజిస్ట్గా. ఎందుకు? వాడు బై మిస్టేక్లో మళ్ళీ గ్లాస్ ముట్టుకోగానే, అరే అవులే మొన్న నేను ఏ తాగనని చెప్పినావు కదా అని చుట్టూ ఉన్న వాళ్ళు సోషల్ కంట్రోల్ చేసి, సోషల్ అబ్జర్వేషన్ పెట్టి వాడికి లోపల తాగాలని ఉన్నా తాగకుండా ఉంటాడు. అందుకే నేను మీ టీవీ ఛానల్ ద్వారానే సిగ్నేచర్ స్టూడియోలో చెప్తున్నాను, 40 ఏళ్ల వయసున్న నేను సంఘ సంస్కరణ కోసం నా జీవితాన్ని ఇచ్చాను, ఇస్తున్నాను, ఇవ్వబోతున్నాను.
ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉండను. పరోక్ష రాజకీయాలు చేస్తారు. పరోక్ష రాజకీయాలు అంటే ఒకవేళ ఏదైనా రాజకీయ పార్టీ మా ఆలోచనల్ని గౌరవించి చట్టాలు చేయడానికి అనుమతిస్తే ఆయా పరిస్థితుల రీత్యా అక్కడి ప్రజలు వాళ్ళకు సమ్మతమే మద్దతు ఇస్తారు. ఇప్పుడు ఓకే అన్న, అంతే మీరు అంటే చెప్తలేరు కానీ నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి. అడుక్కో. మూడు నాలుగు పార్టీలు ఉన్నాయి, పది పార్టీ. అప్పుడు శర్మిలమ్మ, ఇప్పుడు శర్మిలమ్మ కావచ్చు, శర్మిలమ్మ కాంచల్లి, బీఆర్ఎస్ పార్టీ దాకా ఏదో ఒక పార్టీ ముఖ్య నాయకుడు ఫోన్ చేసి బైరి నరేష్ రా, నీకు ఇప్పుడు రాబోయే ఎన్నికలల్లో నీకు ఈ కాన్స్టిట్యున్సీ మీది, మీ కాన్స్టిట్యున్సీ ఏది ఉందో అదే కాన్స్టిట్యున్సీ ఇస్తా, స్థానం కల్పిస్తా అంటే బైరి నరేష్ ఆయన ఇచ్చేటోడు నేను అడుకునేటోడా? నువ్వే కొత్త పార్టీ పెడతావా మరి? ఒకవేళ పెడితే, నాస్తిక పార్టీ పెడితే జనాలు ఓట్లేసి గెలిపిస్తారు అనుకుంటున్నా? ఖచ్చితంగా గెలిపియరు. అలా గెలిపించే రోజు వచ్చినప్పుడు పెడతా. అప్పటిదాకా ఉంటారా అన్న మీరు? నేను కాకపోతే నా తర్వాత తరానికి పునాదులు వేసిపోతా. మొత్తం మీద బైరి నరేష్ రిప్రజెంటేటివ్ చేస్తా అంటూ. మీ పర్సెప్షన్ మీ ఇష్టం, మీకోసం నా వ్యక్తిత్వాన్ని చంపుకోను, నా మార్గాన్ని మార్చుకోను, అంతే. కానీ ఒక నాస్తికునిగా ఈ సమాజంలో బతకగలుగుతానా అనిపించిందా లేదా? పిచ్చుడు ఆ బ్రదర్. ఈరోజు ఒక 100 మంది సైంటిస్టులను తీసుకుంటే 93.7% మంది శాస్త్రవేత్తలు నాస్తికులే. భారతదేశంలో ఒక 10 మందిని, ప్రపంచంలో ఒక 10 మంది అతి ధనవంతులను తీసుకున్నా నాస్తికులే. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఒక 5 దేశాలు తీసుకుంటే అందులో అత్యధికులు నాస్తికులే. ఈ ఆవిష్కరణల వెనకాల నాస్తికులే ఉన్నారు. ఆడు నమ్ముకుంటే దేవుడే పరిష్కరిస్తారని పండుకోవచ్చు కదా. ప్రతి ఆవిష్కరణ వెనకాల ప్రశ్న, పరిశోధన, ఆలోచన ఉంది తప్ప దైవభావము, నమ్మకము, భక్తి ఆడ లేదు. కానీ విషయం ఏంటంటే, ఇప్పుడు సరే మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు చూసుకుంటే మీకు స్వతంత్రం ఉంటుంది, ఇతరుల స్వతంత్రాన్ని మీరు కుల్లగొట్టొద్దు, లేకపోతే ధ్వంసం చేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దు అని ఉంటుంది. సో మీకున్నది మీ ఇష్టం, మీకు నచ్చింది మీరు చేసుకోండి, మీ నాస్తికులే కానీ ఇంకేమన్నా కానీ. ఇతరుల మతాలను తిట్టడం ఎంతవరకు? అసలు ఇతర మతాలు అంటే నాస్తికులు అంటే ఇదో మతం అనుకుంటానవా? నాస్తికులు అంటే ఇదో మతం అన్న నేను. అవును, అంటే ఉన్నతంగా ఆలోచించడం తప్ప, సత్యాన్ని అంగీకరించడం తప్ప, నిజాన్ని తెలుసుకోవడం తప్ప, అబద్ధాన్ని అబద్ధం అనడం తప్ప. ఎందుకు ఒక అయ్యప్ప స్వామిని మాత్రమే టార్గెట్ చేయడు? నేను చేసిన ప్రసంగాల్లో లేదా చేసినటువంటి అనేక ఉద్యమాల్లో ఓ 10 రోజుల గ్యాప్ తర్వాత కొంతమంది ఆయన ఎడిట్ చేసి రెచ్చగొట్టడానికి వాడుకున్నారని చెప్తున్నాను. ప్రధానంగా బీజేపీ. ఇంకో మాట చెప్పాలి, నేను ఇంతకాలం నా ప్రసంగాల్లో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ పేర్లను ప్రస్తావించాను? గౌరవం ఉండాలి బీజేపీ పార్టీ వాళ్లకు, నా మీద గౌరవం ఉండాలి. నీకు బీజేపీ పార్టీ పైన లేదు? లేదు లేదు లేదు. అవును. ఎందుకు? ఎందుకనంటే వాళ్ళు మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారు, మతాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సిఏఏ, ఎన్ఆర్సీ అని చెప్పేసి అటు ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఐడెంటిటీని అడుగుతున్నారు. అలాగే టెక్నాలజీ డెవలప్ చేయకుండా పుష్పక విమానం ఉంది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, వేదాల్లో ఇది ఉంది, ఈ గుడి ఉంది, ఆ గుడి ఉంది అని బీసీ 55% మంది ఉన్న బీసీల బతుకులను నాశనం చేస్తూ మండల్ కమిషన్ వేసి దాని ఫలితాలను ఇచ్చి బీసీల బతుకులు బాగు చేయడం కోసం ఒక ప్రయత్నం జరిగితే మండల్ కమిషన్ పక్కకు పెట్టి కమండలాన్ని పట్టుకొని రామణ రథయాత్ర చేసుకుంటూ వచ్చారు. కాబట్టి బీసీ వర్సెస్ బీజేపీ, ఎందుకంటే బీసీ కులాలు ఆలోచిస్తాయి కదా రేపు. కానీ ఒక ఒక మాట అన్న, అదే బీజేపీ పార్టీలో మైనార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఉన్నారు, దళిత వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా, మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఉండని, అది ప్రజాస్వామ్య భారత రాజ్యాంగము ఏ వ్యక్తులకైనా పార్టీ పెట్టుకునే స్వేచ్ఛను ఇచ్చింది. అన్ని మతాలను చేర్చుకునే స్వేచ్ఛ ఉంది, అది వాళ్ళ నిర్మాణము. నేనెవడు దాన్ని ప్రశ్నించడానికి, అడ్డగించడానికి? బీసీ వర్సెస్ బీజేపీ అన్నారు కదా, ఎందుకంటే బీసీ సోదరులకు మండల్ కమిషన్ అమలు పరచకుండా ఉన్న కుట్ర ఏంటి, ఆయా వృత్తికులాల్లో జీవిస్తూ అభివృద్ధి అవకాశాలను అంతమొందించిన మనువాద మతవాదం ఏమి, ఇది గ్రహిస్తారు కదా రేపు ఆయా ఆయా కులాల వాళ్ళకి ఆ మతం ఇచ్చే స్థానం ఏంటి, ఇది ఆలోచించినప్పుడు రేపు కౌంటర్ మనువాదం అంటే ఏంది అసలు? యా, మంచి ప్రశ్న బ్రదర్. ఈ భారతదేశంలో రకరకాల దేశాల వాళ్ళు పాలనకు వచ్చారు. అలా మొదటగా ఈ ప్రాంతంలోకి వచ్చిన వాళ్ళలో బ్రాహ్మణులు
మళ్ళీ బ్రాహ్మణులు అన్నారు ఆర్యులు అంటారు. ఆర్యులు ఖైబర్ బోలాను కనుమల గుండా ఆఫ్ఘనిస్తాన్ కజకిస్తాన్ హిమాలయ పర్వతాల సందుల్లో నుంచి వలస వచ్చారు. ఎందుకంటే వాళ్ళ కలర్ వేరే ఉంటుంది, వాళ్ళ భాష సంస్కృతం ఉంటుంది, భాషకి లిపి కూడా లేదు వాళ్ళకి, దేవనాగరి లిపి అంటారు. మన హిందీ భాషనే వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ స్థానిక ప్రజల జీవన విధానాన్ని చూసి వాళ్ళకు అంతకుముందే ఉన్న నైపుణ్యాన్ని బేస్ చేసుకొని మీ నైపుణ్యం తప్పు, పైన ఒక దేవుడు ఉన్నాడు, స్వర్గం, వీళ్ళేమో రాయికి రప్పకు దండం పెట్టుకుని వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నప్పుడు జగత్ సర్వం దైవాధీనం, తన దైవం మంత్రాధీనం, తన మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మనదేవత, ఒరే మేము పైనుంచి వచ్చాము, ఆ హిమాలయ పర్వతాల పైనుంచి వచ్చాము, పైన స్వర్గ నరకాలు ఉన్నాయి, ఆ దేవులను మీరు ప్రసన్నం చేసుకోవాలంటే పూజలు యజ్ఞాలు చేయాలి, మీ మేకలు గొర్రెలు మాకు ఆవులు మాకు ఇస్తే మేము ఆ దేవులకు యజ్ఞాలు చేస్తామని యజ్ఞాలు యాగాలు తపస్సులు ఇవే చేశారు తప్ప ఒక ఆవిష్కరణ జరగలేదు. అలా వచ్చిన వాళ్ళు ఈ ప్రజలందరినీ ఒక పద్ధతిలో ఆర్గనైజ్ చేయడం కోసం అనేక గ్రంథాలు రాసుకున్నారు. ఆ గ్రంథాలను ఎండగడుతూనే బౌద్ధం వచ్చింది, చార్వాకం లోకాయుతం వచ్చింది, ఆ తర్వాత జైనం వచ్చింది, అనేక మార్పులు వచ్చాయి. మనం ఇప్పుడు సంఘ సంస్కృతులను చెప్పుకునే వాళ్ళందరూ ఆ వాటిపైన చేసిన పనిచేసిన వాళ్ళే. ఆ తర్వాత 11వ-12వ శతాబ్దంలో ఒక గ్రంథాన్ని తీసుకొని మా భారతదేశంలో కూడా ప్రజలను శిక్షించడానికి ఇట్లా నూనెలో ముంచి తీయాలి, ఇలా జల్లులు బట్టియాలి, ఇలా కటకటాలో పెట్టాలి, ఇలా శిరస్సు ఖండించాలి, ఇగో ఈ ప్రజలందరిలో జ్ఞానంతో ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు ఈ పని చేయాలి, వాళ్ళు వాళ్ళు బోధించాలి, అధ్యయనం అధ్యాపనం వాళ్ళు చేయాలి, క్రైస్తవులు వాళ్ళు పరిపాలించాలి వీళ్ళకి సేవలు చేయాలి, వ్యాపారులు వాళ్ళు పనిచేసి సంపాదించాలి వీళ్ళకి సేవలు చేయాలి, శూద్రులు తక్కువ కులం వాళ్ళు వీళ్ళ ముగ్గురికి సేవలు చేయడానికి కృతి కులాలు అన్నీ, అది విలమ రెడ్డి కమ్మ కాపు బీసీలు అందరూ ఈ ఈ చాతుర్వర్ణ వ్యవస్థను బలపరిచేదే మనుధర్మశాస్త్రం. ఈ మనుధర్మశాస్త్రం ప్రకారంగా 5వ వారు పంచమ కులము, వీళ్ళు అంటరాని వారు. ఈ 3 కులాల మగవారికి ఈ 4వ వర్గం ఆడవారు అక్రమ సంతానంతో పుట్టిన వాళ్ళు అంటరాని వారు పంచములు అని రాసుకున్నారు. అది తప్పు, దాన్ని మనం విలువ చేయక్కర్లేదు, దాన్ని పాటించొద్దు. దీన్ని పదిలపరుస్తూ ఎవడి ధర్మం వాడు పాటించాలి, ఎవడి కులవృత్తి వాడు చేయాలని చెప్పేదే మన ధర్మశాస్త్రం. అందులో పాలనా వ్యవస్థకు సంబంధించి ఒక నేరం చేస్తే వీడికొక శిక్ష, వీడికొక శిక్ష, వీడికొక శిక్ష, వీడికి కఠినమైన శిక్ష, ఇలా శిక్షల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి ఇది మనధర్మ, ఇందులో ఈ మనధర్మ గ్రంథం ప్రకారంగా స్త్రీలకు ఎలాంటి స్వాతంత్రం ఇవ్వకూడదు, చదువుకోకూడదు, శూద్రులకు ఆస్తిపాస్తులు కలిగి ఉండకూడదు. ఆ విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ బుక్లో చక్కగా వివరించాడు, విప్లవం ప్రతిఘాత విప్లవంలో వివరించాడు. మనధర్మాన్ని తెలుగులోకి అనువదించారు, ఆ శ్లోకాల అర్థాలు అదే కులంలో పుట్టిన బ్రాహ్మణ సోదరులే చక్కగా విశదీకరించారు. అందుకే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ మహాదు చెరువుకు వెళ్ళి మంచినీళ్ళు తాగడానికి వెళ్తే నువ్వు తక్కువ కులం వాడివి, తాగడానికి వీలేదు, ఈ చెరువు మాది మాది, ఇది తవ్వే వరకే మీరు శ్రమను చిందించి తవ్వాలే, ఆ తర్వాత మేము దాన్ని పూజ చేసి పవిత్ర చెరువుగా మార్చేస్తాము, ఆ తర్వాత సంపన్న కులాల వాళ్ళమే తాగాలి, బట్టలు ఉతుక్కోవాలి, పశువులు కడుక్కోవాలి, మీ తక్కువ జాతుల వాళ్ళు ముట్టుకోవద్దు అని అంటేనే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాడు 1927 డిసెంబర్ 25వ తేదీన ఒరే ఏంద్రా అని చెప్పి ఆయన వస్తే ఆయన ముట్టుకుంటేనే బండవారిపోతాడని ప్రచారం చేస్తే మీరేంది ముట్టుకోవద్దయ్యా ముట్టుకోవద్దు అది మనం కాదు పాపమని భయపడుతున్నప్పుడు మీ మానసిక బానిసత్వానికి మనువాద ఆచరణే కారణమని చెప్పి ఆ మనుధర్మాన్ని కాలవెట్టి 25 డిసెంబర్ మనుస్మృతి దహన కార్యక్రమాన్ని చేశాడు. 1927 ఇది 2023 అంటే 97 ఏళ్ల క్రితమే మనుధర్మాన్ని కాలవెడితే ఇప్పుడు మళ్ళీ అదే ధర్మాన్ని తీసుకొస్తే ఎట్లా? పోనీ ఆ గ్రంథాన్ని ప్రకారంగా ఎవడి కులం వాడు ఆ పనే చేయగలడా? అదే నిజమైతే మా శ్రీనివాస గౌడ్ అన్న మంత్రి అవుతాడా, మా గంగుల కమలాకర్ అన్న మంత్రి అవుతాడా, మా కేసీఆర్ దూరం మంత్రి అవుతాడా, లేకపోతే మా హరీష్ రెడ్డి హరీష్ మన రేవంత్ రెడ్డి అన్న ఒక పార్టీకి లీడర్ అవుతాడా, లేకపోతే బండి సంజయ్ అన్న లీడర్ అవుతాడా, మా ప్రవీణ్ సార్ అన్న లీడర్ అవుతాడా? ఎవరిని కులం పని వాడు చేసుకుంటూ ఆనే బతికేటోళ్ళు కదా. ఆ కులాలను అధిగమించి ఎందుకు చదువుకోగలిగారు? ఎందుకు రాజకీయ చైతన్యం రాగలిగారు? ఏ పార్టీలో అయినా పర్వాలేదు, ఒక స్త్రీ షర్మిలక్క ఎందుకు రాజ్యాధికారం కోసం పాదయాత్రలు చేస్తూ పనిచేస్తుంది? అక్కడెక్కడో కోయా కులంలో పుట్టినటువంటి సీతక్క ఎమ్మెల్యే ఎలా కాగలిగింది? సబితాయింద్రారెడ్డి లాంటి వాళ్ళు ఒక భర్త చనిపోయిన స్త్రీ, క్షమించండి, ఒక విడో అయినా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిపోయి ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న దేవాలయం, మళ్ళీ కాంట్రవర్సీ కాదు, ఆడికి వెళితే పరిగెత్తుకుంటూ పూజారులు ఎదురుగా వచ్చారు. ఓహో నేను ప్రధానమంత్రి హోదాలో వచ్చాను కాబట్టి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారనుకున్నారు. కానీ నువ్వు భర్త చచ్చిపోయిన విధవరాలివి,
ముండబొడ్డివి కాబట్టి గుడిలోకి వెళ్ళొద్దని ఒక గీత గీసి నువ్వు గుడిలోకి రావద్దని ఆమెను ఆపేశారు. ఒరే నేను ప్రధానమంత్రిని, ఈ దేశానికి అధినేతని, ఒక ప్రధానమంత్రికి కూతుర్ని, స్వయంగా నేనే ఒక ప్రధానమంత్రిని, అందులోనూ బ్రాహ్మణ కులస్తురాల్ని, అందులోనూ కాశ్మీరీ బ్రాహ్మణుణ్ణి, ఇంత శ్రేష్టమైన కులంలో పుట్టిన జ్ఞానవంతురాలనైనా అధికారవంతురాలనైనా నాకే ఇందులో ప్రవేశం లేదా అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక గుడికే వెళ్ళే అవకాశం లేని నాకు ఈ పార్లమెంటుకు పంపించిన క్రెడిట్ బాబాసాహెబ్ది, ఆయన ఇచ్చిన ఓటే కారణం అని చెప్పి ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. అలాగే అక్క సోదరి సబితా ఇంద్రారెడ్డి గారు భర్త చనిపోయిన స్త్రీ అయినా కూడా ఆ ప్రాంతంలో వాళ్ళ భర్త చేసిన సేవలు పనులు గుర్తించి ఆమెకు అధికారం ఇచ్చారా, ఆమె ఒక మహిళగా ఆమె విద్యాశాఖ నడిపించే మంత్రిగా ఉంది. కాబట్టి కాంగ్రెస్లో ఉన్న సీతక్క అయినా, వైఎస్ఆర్ తెలుగుదేశం షర్మిలక్క అయినా, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి అయినా, అంతకుముందే పద్మా దేవేందర్ రెడ్డి గారు డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన, ఇంకా అన్ని ఆయా పార్టీలో పనిచేస్తున్నారంటే కారణం మనుధర్మాన్ని కాదని భారత రాజ్యాంగాన్ని నమ్మి ఆ అవకాశాల పునాదుల మీద వీళ్ళు ఇలా అయ్యారు. అదే మనుధర్మం తిరిగి వస్తే ఏ స్త్రీ చదువుకోవడానికి అవకాశం లేదు, శూద్ర కులాలు వాళ్లకు కేటాయించిన బానిస కులాలని మాత్రమే నిర్వర్తించాల్సింది, బీసీ కులాలు వాళ్ళ వృత్తి కులాలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. దీన్ని అంగీకరించడానికి ప్రజలు సిద్ధంగా ఉండి స్వాగతిస్తే మేము ప్రజలందరూ స్వాగతించినా నాస్తికుడిగా మేము స్వాగతించాం. ఓకే, ఇది కొంచెం పక్కన పెడితే మీరు అయ్యప్ప స్వాములను తిట్టిన తర్వాత, అయ్యప్ప దేవుణ్ణి తిట్టిన తర్వాత, మీరు పదే పదే తిట్టినా తిట్టినా అంటున్నారు, ఏమంటున్నారు బ్రదర్? ఒక అయ్యా ఒక అప్ప ఒక హరిహరపుత్ర అయ్యప్ప అని వాళ్ళు మా పాట పాడితే అది తిట్టినట్ట. హరిహరపుత్ర అయ్యప్పో స్వామియే అయ్యప్ప అని అంటే ఒక విష్ణుమూర్తికి ఒక పరమశివుడికి పుట్టాడు అని వాళ్ళంటే తప్పు. అయ్యా ఒక మగవాడు మగవాడు ఎలా పుట్టాడు అని ప్రశ్నిస్తే నేను అవమానించి తిట్టినట్ట. అంటే మీ ఉద్దేశం ఏంది అసలు? అసలు తిట్టినట్టు కాదు, ప్రశ్నించినట్టు ఒకసారి ఆలోచించమని రిక్వెస్ట్ చేశాను. టార్గెట్ దేవుడు అన్నాడు అయ్యప్ప, అసలు అయ్యప్ప లేని దేవుడికి నాకెట టార్గెట్ అవుతాడు? ఈ దేశంలో ఉన్నటువంటి కులము నా టార్గెట్, కులం పోవాలి, మతం పేరుతో జరిగే దుర్మార్గం పోవాలి, అజ్ఞానం నా టార్గెట్, మెరుగైన సమాజం నా టార్గెట్, సైన్స్ అభివృద్ధి నా టార్గెట్, మానవత్వం నా టార్గెట్, విలువలు క్రమశిక్షణ నా టార్గెట్, ఆ మద్యపానం నిషేధం జరగాలి, అందరూ చదువుల వైపు వెళ్ళాలి, పీడనకు వ్యతిరేకంగా నిలబడాలి, ఏ పీడన లేని ఒక మంచి సమాజం ఏర్పడాలనేది నా టార్గెట్. తర్వాత లాస్ట్ కు బైరి నరేష్ రాజకీయంగా ఎదగాలి. ఎవడన్నాడు ఈ పిచ్చి మాట నీతో? ఎవడన్నాడు? బైరి నరేష్ అలా అనుకుంటే మీరు బొరపడ్డట్టు. నాకంటే ముందు ఎంతో మంది ఉన్నారు, నా సంఘంలో ఎన్నో ఎంతో మంది ఉన్నారు, ఆ కమిటీలో నేను ఒక సభ్యుణ్ణి, నేను ఒక వక్తని ఉపన్యాసకుని, అంతే అంతే తప్ప. బీఎస్పీ పార్టీకి మీకు ఏమైనా సంబంధం ఉన్నదా? రెండు అంశాలు. ఒకటి, నేను పూలే, బుద్ధుడు, పెరియార్, అంబేద్కర్లతో పాటు కాంచీరాముని బాగా ప్రేమిస్తాను, గౌరవిస్తాను. అప్పటిదాకా ఏ జాతులు కూడా రాజ్యాధికారం దిశగా ఆలోచించని రోజుల్లో అంబేద్కర్ గారు రాసిన కుల నిర్మూలన అనే పుస్తకాన్ని చదివి నిద్ర కూడా మరిచిపోయి ఆయన రాజ్యాధికార రుచి కోసం ఒక పార్టీని స్థాపించి పార్టీ కంటే ముందు అనేక ఉద్యమాల్లో పాల్గొని బాబాసాహెబ్ స్థాపించిన పార్టీలోను పనిచేసి ఉద్యోగస్తులని కూడగట్టి కామన్ మ్యాన్ని కూడగట్టి ఆయన పేద బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికార రుచిని చూపించిన వ్యక్తిగా నాకు గౌరవము. ఆ క్రమంలో పెరియార్ ఈవి రామస్వామి గారి మేళాని ఆయన ఢిల్లీలో జరిపాడు. పెరియార్ అంటే మూఢనమ్మకాల నిర్మూలనకు భారతదేశంలో ఒక గొప్ప శిఖరం లాంటి వాడు. ఈయన పేరుతో పెరియార్ మేళా జరిపాడు. అప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో మింగిలై ఉన్నప్పుడు మీరు పెరియార్ని తీసుకొస్తున్నాడు, ఈయన దేవుణ్ణి నమ్మని వ్యక్తి, ఇది మీరు ఏమి సింబల్ ఇస్తున్నారు కాబట్టి మేము మీకు మద్దతు వదిలేస్తామంటే, ఏ పోండి, మా మహానుభావుల చరిత్రని మా మహానుభావుల భావజాలాన్ని ప్రచారం చేయాలని పదవి మాకెందుకు అని చెప్పి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించిన వ్యక్తి కాంచీరాం. ఆ కోణంలో నాకు కాంచీరాం అంటే అభిమానం. ఆ క్రమంలో కులము మతము ఆధారంగా జరిగే రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా అది నాకు కనిపిస్తూ ఉండేది. అలాగే ముఖ్యంగా వామపక్ష పార్టీలు కూడా మార్క్స్ను, ఏంజెల్ను, లెనిన్ను, స్టాటస్కీని అలా వాళ్ళు ఏ విధంగా మిగులు సంపదను పంపిణీ చేయాలి, భూమిని జాతీయం చేయాలి, పబ్లిక్ సెక్టర్ని ఎక్కువగా ఉండాలి, ఆఫీసర్కి పీయూన్కి శాలరీలు హెచ్చు తగ్గులు ఎక్కువ ఉండకూడదు అని చెప్పి సమానత్వాన్ని కోరి మార్పును కోరే అన్ని పార్టీలను నేను అభిమానిస్తాను. ఆ క్రమంలోనే బీఎస్పీని కూడా అభిమానిస్తాను. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో మీకు కొంచెం సత్సంబంధాలు ఉంటాయి. ఉండకూడదా?
ఉంటాయి. అరే ఉండకూడదా? నేను ఉండొద్దు అంటలేను, ఉంటాయి అని అన్న. వాస్తవమా కాదు? అన్ని పార్టీలలో చైతన్యవంతులతో నాకు సత్సంబంధాలు ఉంటాయి. కులము మతము అనే గజ్జి లేని ప్రతి వాడు నావాడే అంతే. ఎన్ని రోజులు దాకా అట్లా చచ్చేదాకా? దాదాపు చెప్పినటువంటి విషయాలన్నీ ఆధారంగా చేసుకొని చూస్తే దాదాపు అంటే కుల నిర్మూలన రాజ్యాధికారం బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి అన్న దిశగా ఏ పార్టీలు నడుస్తున్నాయో ఆ పార్టీలకు మీరు వత్తాసు పలికి సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అదేం కాదు, తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేను టీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో నల్లా లోదిల్ గారు గెలవడం కోసం పనిచేశాను. సాధారణ ఎన్నికల్లో నాకు పరిచయం ఉన్న చాలామంది గెలవడానికి లేదా నా గొంతుని ఇచ్చాను, లేదా అక్కడ నాకు తెలిసిన మిత్రులు ఉంటే అరే ఉన్నవారిలో ఎవరు మంచి వాళ్ళు వాళ్ళకి తోడుగా ఉండమని చెప్పాము. అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. గత ఎన్నికల్లో మాత్రం ఎవరికి మద్దతు ఇవ్వలేదు, ఎందుకంటే తెలంగాణ ఏర్పడింది ఒక వాళ్ళు మేము ఒక రాజకీయ పార్టీ, ఇక రాజకీయాలే చేస్తామన్నాక నాకు వాళ్ళ పట్ల అనుకూలత లేదు, వ్యతిరేకత లేదు. కానీ వాస్తవానికి నేను అడిగే ప్రశ్న ఏంటంటే రాబోయే ఎన్నికలలో కావచ్చు లేకపోతే ఇంకా ఫ్యూచర్లో కావచ్చు బహుజన రాజ్యాధికారం వస్తుందా? తప్పకుండా వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను. కానీ బహుజనులు అంతా, బహుజనులు కావచ్చు దళితులు కావచ్చు విచ్ఛిన్నమై విశారద మహారాజ్ కావచ్చు, ఎందుకో లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలు ఉన్నారు, మందకృష్ణ గారు కావచ్చు లేకపోతే ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు ఇట్లా. తప్పేముంది బ్రదర్, ఇప్పుడు 5-10% ఉన్నటువంటి రెడ్డి సోదరులు రేవంత్ రెడ్డి ఈ పార్టీలో ప్రెసిడెంట్గా ఉండి, ఇంకో రెడ్డి ఆ పార్టీలో ప్రెసిడెంట్గా నాయకుడిగా ఉండి, దొరలు కొద్ది మందే ఉన్న వాళ్ళు కొంతమంది ఈ పార్టీలో, ఒకరు కాంగ్రెస్లో, టీఆర్ఎస్లో, బీజేపీలో ఉన్నప్పుడు 19%, 20% ఉన్న ఎస్సీలు 5-10 పార్టీలు పెడితే తప్పే ఉన్నది, 55% ఉన్న బీసీలు 20 పార్టీలు పెడితే తప్పే ఉన్నది. అందరూ ఒకే తాటి మీదకి రావాల్సి వచ్చినప్పుడు రాకపోవడం వల్ల ఆలస్యం అవుతుంది. అది ప్రజలు డిసైడ్ చేస్తారు, వాళ్ళు వాళ్ళ కోఆర్డినేషన్ వాళ్ళ అవసరాన్ని బట్టి ప్రజలు నిర్ణయిస్తే వాళ్ళందరూ ఏకమవుతారు. మందకృష్ణ మాదిగ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఉద్యమాల కెరటం, త్యాగాల పుట్ట. విశారదన్ మహారాజ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మంచి ఆర్గనైజరు, స్పష్టత ఉండి ముందుకు సాగుతున్న మంచి యోధుడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్యాగధనుడు, జ్ఞానవంతుడు, అన్నీ చూసిన వ్యక్తి, ఒక స్పష్టత ఉన్న వ్యక్తి. నరేష్ భాయ్, ఇప్పుడు నేను కొంతమంది నేమ్స్ చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటగా ప్రధానమంత్రి మోడీ గురించి. ఆయన మతం చేతిలో కీలుబొమ్మ. అమిత్ షా. ఆయన వ్యాపారులకి అండదండ, పేదవాళ్ళకి పనికిరాడు. సోనియా గాంధీ. సోనియా గాంధీ మంచి నాయకత్వం కలిగిన వ్యక్తి. రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఇప్పుడున్న ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి. రాజీవ్ గాంధీ. దేశం కోసం ప్రాణం ఇచ్చిన ప్రధానమంత్రి. ఇందిరా గాంధీ. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్, ఎట్ ద సేమ్ టైం ప్రజా సంఘాలని, ప్రజల్ని ఎమర్జెన్సీ పేరుతో ఇబ్బంది పెట్టిన మహిళ. కేసీఆర్. కేసీఆర్ పట్టుకుంటే వదలని మనిషి, తెలంగాణ సాధించిన వ్యక్తి. ఆ క్రమంలో దొర అనే తత్వాన్ని కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో లేని నాయకుడు. కేటీఆర్. టెక్నాలజీ బేస్డ్గా శాస్త్రీయంగా ఆలోచించే మనిషి, రాజకీయంగా ముందుకొస్తున్న వ్యక్తి. బండి సంజయ్. మతం చేతిలో ఉన్న మనిషి, బహుజన బీసీ బిడ్డ, కానీ మనువాదం మెదడులో పెట్టుకున్న మనిషి. ధర్మపురి అరవింద్. ఆవేశపరుడు, సంచలనాలతో నిత్యం ప్రజల మధ్యలో ఉండాలని కోరుకునే వ్యక్తి, పని తక్కువ మాటలు ఎక్కువ. రఘునందన్ రావు. విజ్ఞానవంతుడు, యుక్తి కలిగిన వ్యక్తి, మంచి న్యాయవాది, అందివచ్చే రాజకీయాలని అందిపుచ్చుకొని పై పైకి వెళ్ళే వ్యక్తి. కిషన్ రెడ్డి. ఒక పార్టీని నడిపించిన వ్యక్తి, ఇక్కడ బీజేపీకి పునాదులు వేసిన అనుభవజ్ఞుడు, అలాగే పై నాయకత్వం అండదండలుండి ఉన్నత శిఖరాలకు ఎదిగిన తెలుగువాడు. హరీష్ రావు. మంచి ప్రజాబలం ఉన్న వ్యక్తి, అలాగే షూటర్, ఏదో ట్రబుల్ షూటరు, మంచి స్పీకరు, ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జ్ఞానవంతుడు, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, అలాగే చక్కటి ప్రణాళికాయుతంగా వెళ్తున్న వ్యక్తి, దురాశ లేని వ్యక్తి. షర్మిలమ్మ. ఒక మహిళగా ఆమె చేస్తున్న పోరాటానికి మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. కవిత. తండ్రి గారి ద్వారా వచ్చిన అవకాశాన్ని బేస్ చేసుకొని ఒక మహిళగా అన్ని సవాళ్ళను ఎదుర్కొని ముందుకు సాగుతుంది. తనకంటూ ప్రత్యేకంగా ఇంకా తన ప్రత్యేకతను నిలుపుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, మీ మిత్రుడు భారత సుమన్. టెరిఫిక్ లీడరు, ఉపన్యాసకుడు, వేగము, ఖచ్చితత్వము, జ్ఞానము ఉన్న వ్యక్తి, అలాగే అధికారంలో ఉన్న అగ్రనాయకులు అండదండలు ఉన్నటువంటి వ్యక్తి. రెంజర్ల రాజేష్. నా ప్రాణ స్నేహితుడు, కులమతాల పాలట ఎక్కుపెట్టిన తుపాకీ. బైరి నరేష్. పిహెచ్డి స్కాలరు, బుక్ రీడరు,
సంయమనం కలిగిన వ్యక్తి, సమాజ మార్పు కోసం కులమత రాజకీయాలకు అతీతంగా ఒక సామాన్య వ్యక్తిగా ముందుకు సాగే మనిషి. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ భాయ్. మన ఛానల్ మోటో తెలుసు కదా, జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. యా, ఇది లాల్ బహదూర్ శాస్త్రి కాలంలోనే ఇచ్చిన గొప్ప నినాదం. జవాన్ అంటే సైనికుడు, సైనికుడు వర్ధిల్లాలి. నేనంటా సైనికుడు అవసరం లేదంటాను. నో జవాన్ దేశం కావాలి. ఈ దేశం ఆ దేశం మధ్య గొడవలు వచ్చి కాపాడడం కోసం ప్రజల నుంచి వసూలు చేసిన లక్షలాది కోట్ల రూపాయలు, దాదాపు 14 లక్షల కోట్లు ఈ దేశాన్ని కాపాడడం కోసమే ఖర్చు పెట్టే స్థితిలో ఎందుకు ఉండాలి? ఆ డబ్బులు ప్రజల అభివృద్ధి కోసం కేటాయించి సరిహద్దులు లేని దేశంగా ఎందుకు ఏర్పడకూడదు? చిన్న గీత గీసుకొని వాడి బతుకు వాడు మన బతుకు మనం బతికే ఒక ఉన్నతమైన సమాజం రానంత కాలం ఈ సైనికులకు డబ్బులు ఖర్చు పెడుతూనే ఉండాలి, వాళ్ళని కాపాడుతూనే ఉండాలి, వాళ్ళ భార్య పిల్లలకి వాళ్ళని దూరం ఉంచి ఆ సైనికులను అక్కడ పంపించి అవసరమైతే శత్రువు చేతిలో చంపించి వాళ్ళకి జోహార్లు అర్పిస్తూ ఇంకా జవాన్ జై ఎక్కడ అవుతుంటది? జై జవాన్ యాడుంది. జవాన్ అవసరం లేని రాజ్యం కావాలి. అలాగే జై కిసాన్, రైతులు వర్ధిల్లాలి, వాళ్ళు లేకపోతే మనకు తిండి లేదు. కానీ ఆ భూమి ఎవరి చేతిలో ఉంది? ఎంతమంది చేతిలో ఉంది? కొద్దిమంది చేతిలో మెజారిటీ భూమి ఉన్నాక రైతు వర్ధిల్లాలంటే పనిచేసే రైతు వర్ధిల్లాలా, భూస్వాములుగా ఉండి తీసుకునేవాడు వర్ధిల్లాలా? కాబట్టి ఆ రెండు నినాదాల మీద మీరు మంచి నినాదం ఎత్తుకున్నారు, అది వర్ధిల్లాలి. ఈ రెండింటికంటే ముఖ్యంగా కూడా మనిషి వర్ధిల్లాలి. ఇన్సాన్, అనేక భాషల్లో ఇన్సాన్ అంటే మనిషి. మనిషి వర్ధిల్లాలి, మతం కాదు, కులం కాదు, ఒక పని చేసే వ్యక్తి కాదు, మనిషి, మానవత్వం వర్ధిల్లాలి. జై ఇన్సాన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.